ृतिपुराणानामालयम् कर्णालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् श्लोकोण्डि 26 मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते चला गोप श्लोकमंड विचार मनुष्य जीवता प्रभावितम चेसे विचार इलांट विचार चेयालो अंत कथलो काकरकायलो कादो विचार अंटे इला उंडाले मनुष्य जीवितंलो కర్మ ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఆఖరి శ్వాస వరకు ఉంటుంది. మంచం మీద పడుకున్నా కూడా కర్మేగా, కూర్చున్నా కర్మే, మందు వేసిన వేసి కూర్చుని టాబ్లెట్ వేసుకుంటే అదే కర్మే. కానీ మీరు వేసుకోకుండా ఎవరైనా నోట్లో టాబ్లెట్ పెట్టి నీళ్ళు వేస్తే అది మింగుతారు, అదే కర్మే. కాబట్టి ఆఖరి శ్వాస వరకు కర్మ ఉంటుంది. కర్మ చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. కర్మ ఉంటుంది, కర్మ చేయొద్దని చెప్తాడు, ఏం వర్కౌట్ అయ్యేది కాదు. గాలి తేల్చలేదు అని మీరు పురాణంలో చెప్పారు అనుకోండి, అప్పుడు పెరుగుతున్నావు. కాబట్టి కర్మ కూడా అలాంటిదే. ఇంకొచ్చి ఆ కర్మకి నేను కర్తను అనేది పెద్ద బంధము. ఒక లోకంలో జనులు లోతుగా ఆలోచించే స్వభావమును కలిగి ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ కూడా పైపైన ఆలోచించి కంగారు కంగారుగా నిర్ణయాలు తీసుకుని వ్యామోహంలో ఉంటూ సంసారంలో సతమతమవుతూ కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. కంప్లైంట్లు మాత్రం ఎట్టుగా చేస్తారు. మనుషులు ఎలా ఉంటారు? కంప్లైంట్లు అంటే ఎలా ఉంటాయి? మాకేమో గ్రహాలు సరిగ్గా అనుకోవడం లేదు, గ్రహాల మీద కంప్లైంట్లు, నక్షత్రాలు అనుకూలించటం లేదు అనో, లేకపోతే కాలం మారిపోయింది, కాలం అంతా కృతపకాలం చెడు కాలం వచ్చేసింది, అంతేకాదు మేము కష్టపడిపోతున్నాము అని కాలం మీద కంప్లైంట్లు, లేకపోతే దేవుళ్ళ మీద కంప్లైంట్లు. దేవుళ్ళు కూడా శక్తి విడిగిపోయి వాళ్ళు కూడా ఏమీ చేయలేకుండా అయిపోయారు, అంతేకానే అధర్మం అంతా పెరిగిపోతుంది అని తమ కష్టాలన్నిటికీ దేవుళ్ళే కారణమైనట్లుగా కంప్లైంట్లు, జనాల మీద కంప్లైంట్లు. జనాల్లో పవర్ పెరిగిపోయింది, హింస పెరిగిపోయింది, ఇది ఇంటి వాళ్ళ మనిషి పెరిగిపోయిందంటే ఏదో కంప్లైంట్. ఈ రకంగా అందరి మీద కంప్లైంట్లు చేస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ సతమతం అవడమే ఎరుగుదురు తప్ప మనిషి అనగానే మనిషి స్వరూప స్వభావములు ఎట్టివి అని కొంచెం విచారం చేసి సత్యాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవితాన్ని నడిపించుకోవటం మనుషులు అరగరు. కాబట్టి ఆత్మవిచారము అనేది చాలా ఆవశ్యకమైన క్రియ. ఆత్మవిచారం చేయడం మానేసి ఇంకేదో సహకార్యాలు చేస్తున్నాం అనుకోవడం తెలివి తక్కువ. ఈ ఆత్మవిచారంలో ప్రధానమైన అంశం ఏమిటంటే కర్మ ఉంటుంది. కర్మలో మానేస్తాను అనే మాట సరికాదు. కర్మ మానేసి కూడా ఎవడం లేడు. సందేహ ఋషికేశి వాళ్ళు సన్యాసం తీసుకున్న వాళ్ళు గృహస్థుల కంటే పెద్ద కర్మలను చేస్తున్నారు. గృహస్థులు చిన్న సంసారం మోస్తూ ఉంటే సన్యాసులు పెద్ద సంసారం మోస్తూ ఉన్నారు. కాబట్టి కర్మ మానేసిదంటే ఏమీ ఉండదు. కర్మ ఉంటుంది, ఆఖరి శ్వాస వరకు కర్మ ఉంటుంది. ఈ కర్మకి కర్తను నేనేనా అన్న విచారం చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక కర్మను చేశారనుకోండి, ఆ కర్మను చేసడానికి దాని వెనకాల ఎన్ని అంశములు ప్రేరేపిస్తే మీరు ఆ కర్మను చేశారో మీరు ఆలోచించండి. ఎవరైనా బీదవాడు అయ్యా నా అడుపులకు వస్తే మీరు ఒక 1,000 రూపాయలు వాడి చేతికి ఇస్తారు. అక్కడ ఇచ్చిన కర్త మీరు కాదు. మీరు కర్త నేను అని అనుకుంటున్నారు, మీరు కాదు. కర్త ఎవరో తెలుసునా? వాడికి పట్టిన ఈ అడుక్కునే దుర్గతి, అతనికి పట్టిన దుర్గతి నాకు పట్టకు పడుతుందేమో అనే ఒక భయం చేత ఒక 1 రూపాయి దానం చేసినట్లయితే ఈ పుణ్యం మనల్ని ఉద్ధరిస్తుందేమో అనే ఒక విశ్వాసం చేటు మనం దానం చేసినట్లయితే ఇప్పుడు ఈ కర్త ఎవరు?
ఆ భయము ఆ కామన కర్త నేను కాదు. రెండు మంత్రాల్లో మంత్రం ఉండే కన్యను ఇచ్చేవాడెవడు పుచ్చుకునేవాడెవడు. మామూలుగా అయితే కన్యాదాత తండ్రి కన్యని ఇస్తున్నాడు, వరుడు కన్యను స్వీకరిస్తున్నాడు అని మామూలుగా మంత్రం మనం అనుకుంటాం. కానీ మంత్రం ఏం చెప్తుందంటే కామోదాత కామ ప్రతిగ్రహీత అని చెప్తుంది. ఇంకా ఉంది మంత్రం, కన్యాదానం చేసినట్లయితే మహాపుణ్యం అని ఒక మతపరమైన దృష్టి. ఈ కూతుర్ని అయ్యే చేతిలో పెట్టేస్తే మన బరువు తీరుతుంది, మనం విశ్రాంతిగా శేష జీవితాన్ని గడపచ్చు అనే ఒక లౌకిక దృష్టి. ఈ రెండు దృష్టిలు కలిసి ఆ కామన దాని అది దాత, ఆ కామనలే దాత. వీడికే ఇంకే వీడు ఇన్స్ట్రుమెంట్, వీడికే నిమిత్త మాత్రము. వీడి చేత ఆ కన్యాదానం అనే పనిని చేయించినది కామన. ఇంకా పుచ్చుకున్నవాడు పొడి పుచ్చుకుంటానే కర్మనైనా వాడు చేసేదా అంటే అది లేదు. ఈ అమ్మాయిని వివాహం ఆడితే నన్ను ధరిస్తుందేమో, నాతో కలిసి ప్రేమగా కాపురం చేసి నన్ను నా శేష జీవితానికి ఆనందాన్ని కలిగించి సంతానము ద్వారా మన వంశాన్ని నిలబెట్టి ఇంటికి ఒక దీపంలాగా ఈ ఇల్లాలు అవుతుందేమో అనే ఒక కామనతో వాడు పుచ్చుకున్నాడు అమ్మాయి. కాబట్టి ఇచ్చినవాడు వీడు కాదు, పుచ్చుకునేవాడు వాడు కాదు. కామో దాత కామ ప్రతిగ్రహీత. కాబట్టి నేను కర్తను అనే ధారణ నిష్కర్ష అంటే నిశ్చయ బుద్ధి అది సరికాదు. కాబట్టి కర్త ఎవరు? తర్వాత నా స్వరూపమేమి? అది ఎలా తెలుస్తుంది? నా స్వరూపం నాకు ఎలా తెలుస్తుంది అనే ఈ అంశములన్నిటినీ కర్మ అనే సందర్భంలో మీరు పరిశీలించాల్సి ఉంటుంది. కర్మ ఉంటుంది తప్ప కర్మకి కర్తను నేను అనే దృష్టి సరికాదు. ఆ దృష్టి వదిలిపోవాలి. అది వదిలిపోయి మీకు బంధునిమిత్తి అయిపోవాలి అన్నట్లయితే మీరు చేసే కర్మలకు మీరు సాత్విక కర్త అయి ఉండాలి. తామసకర్తగా రాజసకర్తగా వస్తాయో మీరు కర్మలను చేస్తున్నంత కాలము కర్మబంధం నుంచి మీరు బయటపడలేరు. సరే అజ్ఞాన కల్పితమైన కర్తృత్వము మన ఎందు ఉన్నది, సరే కానీ వల్ల అది అలా ఉండనివ్వండి. కానీ ఆ కర్తృత్వంతో మీరు చేసే ప్రతి కర్మ కూడా సాత్విక కర్తగా మిమ్మల్ని నిలబెట్టేదిగా ఉన్నట్లయితే ఆ గుణముల యొక్క బంధం నుండి, గుణముల ద్వారా కల్పితమైన కర్తృత్వం నుండి కూడా మీకు విముక్తి కలుగును. చెప్పండి, రైలు స్టేషన్కి వస్తుంది అంటే సామాన్ తీసుకుని గేటు దగ్గర నిలబెడతారు. ఎందుకని? రైలు ఆగ్గానే మనం దిగేసేయచ్చు, అయిపోతుంది, ఫ్రీ అయిపోతాము. ఆ రైల్లో కూర్చుని విసిగిట్టుంటాము, దాని నుంచి మనం ఫ్రీ అయిపోతాం. అందుకోసం సామాన్ తీసుకుని గేటు దగ్గర నిలబడి అది ఆగిరా ఉంటే ప్లాట్ఫామ్ దగ్గరికి దిగేస్తే ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ముందా గాలి పీల్చుకోవచ్చు. అదేవిధంగా ఈ కర్మలు అవుతూ ఉంటాయి. ఈ కర్మక్షేత్రము ఆ కాలప్రవాహమే కర్మ ప్రవాహము. ఈ ప్రవాహం నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే మీరు సాత్విక కర్తలు ఉన్నట్లయితే మొట్టమొదటి మీరు బయటకు వెళ్ళిపోతారు, కర్మబంధం నుంచి బయటకు వెళ్ళిపోతారు. కర్మబంధము అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. మీరు ధనాన్ని ప్రోగు చేస్తారు, భోగ సామగ్రిని ప్రోగు చేసుకుంటారు, భార్యాపిల్లలని కుటుంబమని వ్యవస్థ పెట్టుకుంటారు, దేవుళ్ళు పూజలు ఏవి పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకుని కూడా మీరు ఒకనొక అసంతృప్తితో అసంతోషంతో ఒకప్పుడు దుఃఖంతో అభద్రత భయము ఇటువంటి వాటితో సతమతం అవుతూ ఉంటారు. సెటిల్మెంట్ అనేది లేకుండా మనిషి ఒక వ్యగ్రతతో ఒక టెన్షన్లో బతుకుతూ ఉంటాడు. అది బంధము అంటే ఈ బంధము కోటీశ్వరులకు తప్పదు. మీరు కోటీశ్వరులను చూసి ఎప్పుడు అసూయ పడకూడదు, ఎందుకంటే వాళ్ళకి సుఖ సంతోషాలు ఉండవు. కోట్లు ఉంటాయంటే
সুখসন্তোষ আনন্দ, সুখসন্তোষ আনন্দ কোথাও ওপর লিপুল হবে না, যাতে কোটেশ্বরের কুণ্ডির কাবেন যেতনা কোটেশ্বরের সুখসন্তোষাল কোসম వాళ్ళు వేసే వర్షాలు అన్ని కావు. లక్షలు ఖర్చు పెడతారు, కోట్లు ఖర్చు పెడతారు, అన్ని వర్షాలు వేస్తారు, అన్ని రకాల పూజలు కూడా చేస్తారు. లౌకికంగా ఎన్ని కర్మల్ని చేయాలో అన్ని చేస్తారు, పూజలు ఎన్ని చేయాలో అన్ని చేస్తారు, అయినా వాళ్ళకి సుఖ సంతోషాలు దొరకవు. అలా సతమతం అవుతూనే ఉంటారు. కాబట్టి బంధవిముక్తి తెలుసుకోవడం ద్వారా కలుగుతుందే తప్ప ధన ధాన్య కనక నష్టి వాహనాలతో బంధవిముక్తి కలుగదు. పైగా బంధము మరింత బిరుసుకుపోతుంది కూడా. కాబట్టి తెలుసుకోవాలి. సాత్విక కర్తయ్యై మీరు నిలబడండి. మీరు చేసే కొద్దిపాటి పనులు ఉంటే ఎన్ని చేయనక్కర్లా, ఆవశ్యకమైన కర్మల్ని చేసుకుంటూ ఉంటారు. నిత్య కర్మలు డ్యూటీ అని అంటారు, వాటిని చేసుకుంటూ ఉంటారు. అవి కూడా ఎలా చేసుకోవాలి, ముక్త సంగహ, ఆసక్తి అనేది అటాచ్మెంట్ అనేది లేకుండా చేసుకోవాలి. సో అంటే ఈ కర్మకి నాకు ఈ ఫలము లభిస్తుంది, ఆ ఫలము నాకు కావాలి, దానిని సంగము అంటారు, లేక ఆసక్తి అటాచ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. సంగము అనే సంస్కృత పదానికి ఆసక్తి అనే పదము పర్యాయ పదము. అది కూడా మీకు అర్థం కాకపోతే అటాచ్మెంట్ అని ఇంగ్లీష్ పదము. అలాగే తెలుగులోనే చెప్పాలి అంటే లంపటము అలాగా. కాబట్టి ఫలము నుండి ఆసక్తి లేకుండా చేసుకోవాలి. అంటే ఇలాగా దేవుడికి ఎటువంటి కోరిక లేకుండా నమస్కారం చేయాలి, ఫలాసక్తి లేకుండా చేయటం చిన్న దృష్టాంతము. ఉదయించే సూర్య భగవానులకు ఎటువంటి కామలతో సంబంధం లేకుండా అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఓ మహా జప గాయత్రీ జపాన్ని ఎటువంటి కోరిక లేకుండా కేవలము ఈశ్వరుని యొక్క ప్రీతి వరకు చేస్తున్నాను అనే దృష్టితో గాయత్రీ జపం చేయాలి. ఎవరికైనా ఎవరో ఇచ్చినట్లయితే దీనివల్ల మనకి పుణ్యం వస్తుంది, ఫలాలు వస్తాయనే ఆశ పెట్టుకోకుండా ఇవ్వడం మన ధర్మం కనుక, ఇవ్వడంలో ఒక ఆనందము ఉన్నది కనుక నేను ఇస్తున్నాను అనే ధోరణిలో ఇవ్వాలి. కాబట్టి ఆసక్తి లేకుండా చేయాలి. చేసే పనులు మంచి పనులే చేయాలి, నిత్యకర్మలైనా చేసుకుంటే ఆసక్తి లేకుండా చేయాలి. పాఠం చెప్తే వీళ్ళందరూ దండం పెడతారనో అయితే మరొకటనో మరొకటనో పాఠం చెప్పడం కాదు. పాఠం చెప్పే సందర్భం కనుక పాఠం చెప్పడం, మీరు చెప్పిన పాఠం ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు, సకల జీవుల హృదయంలో ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతి. ఈశ్వరుణ్ణి ఆరాధించడం అంటే విగ్రహం పెట్టుకుని పూజలు వేయడం మాత్రమే కాదు, నడిచే దేవుడు, ప్రతి మానవుడు నడిచే దేవుడు, ప్రతి మానవుల హృదయంలో దేవుడు ఉన్నాడు, పురుషుల హృదయంలో, స్త్రీల హృదయంలో. వర్ణ వర్గ కుల మత వివక్ష లేటో సంబంధమేమీ లేదు. ఆ దేవుణ్ణి మనం పూజ చేసే విధానము ఈ గ్రంథము, ఈ ఆత్మ విచారము అన్నట్టుగా చేయాలి తప్ప, దీన్ని చేసినట్లయితే మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, లేకపోతే ఎండాలు పెడతారు అన్నట్టుగా చేయకూడదు. అలా చేస్తే అది సాత్వికం కాదు. ఏ పని చేసినా ఆఖరికి బిచ్చగాడికి మీరు ఏదైనా ఇచ్చినా కూడా వినయంగా ఇవ్వాలి. అహంకారంలో ఎదురా పట్టుకోరా అనిపడు, పట్టుకోరా అన్నారంటే మీరు సాత్విక కర్త కాదు. నవ్వుతో ప్రేమతో ఇవ్వాలి. పట్టుకోరా అని అన్నారంటే లేక అలా విసిరారంటే మీరు సాత్విక కర్త కాదు. చాలా ప్రేమగా చేయాల్సి ఉంటుంది. మన మనిషికి కాఫీ ఇచ్చినప్పుడు మీరు మీ కోసం పెట్టుకునే కాఫీ తేడా ఉన్నా పర్వాలేదు, కానీ మన మనిషికి ఇచ్చే కాఫీ ఫస్ట్ క్లాస్ కాఫీ ఇవ్వాలి. ఇంటికి వచ్చిన అల్లుడికి ఎలాంటి కాఫీ ఇస్తారో పని మనిషికి ఎలాంటి కాఫీ ఇవ్వాలి, అంత ప్రేమగా ఇవ్వాలి. దానికి పని మనిషి కాదు, ఆ పరమేశ్వరుడు యొక్క, పరమేశ్వరుడే ఈ రూపంగా మన వద్దకు వచ్చినాడు అని ఆ ఈశ్వర భావనతో ఇవ్వాలి. ముక్త సంగ్రహణ అలాగా ఆ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే దాన్ని సాత్విక కర్త అంటారు. ఇది ఏం చేయాలంటే
కాబట్టి ఆ విధంగా కర్మలు చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని భాష్యకారులు ఏమంటారు చూడండి, ముక్త సంగ్రహ ముక్త పరిత్యక్త సంగోయేన సహ ముక్త సంగ్రహ. ముక్త అంటే పరిత్యక్త అని అర్థం, విడిచిపెట్టబడిన ఆసక్తి గలవాడు. అంటే ప్రతిదీ నేనే చేసేస్తున్నాను, దీనివల్ల నాకేమిటి లాభము అనే దృష్టి ఉండకూడదు, అలా చేయకూడదు. అలా చేస్తే ఇంకే ఉంటుంది. నేనోసారి ఒక దేవాలయానికి కుంభాభిషేకానికి వెళ్ళాను. నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను, ఆ తప్పలేదు నాకు వెళ్ళాను. వెళ్ళి అంటే అక్కడ సన్యాసి వెళ్ళాలి అని రూల్ ఉంది. నేను వాళ్ళని అడిగాను, ఏమండి నేను తప్ప ఇంకే సన్యాసి మీకు దొరకలేదా అని అడిగాను. అంటే దొరకలేదు అని చెప్పారు. మీరు తప్ప ఇంకే సన్యాసి దొరకలేదు, అందరినీ నేను చూసేసాము, మీరు కాదంటే మాకు కుంభాభిషేకానికి సన్యాసి లేకుండా అయిపోతాడు, సన్యాసి ఉండాలో నా పురోహితుడు గారు అంటున్నారు. పురోహితుడు మెయిన్ పురోహితుడు పైన ఉంటాడు కదా బ్రహ్మగారు, ఆయన అలా అంటున్నాడు కాబట్టి మీరు వచ్చి చేరాలి. సరే పాపం వాళ్ళు మనం వెంటబడ్డారని వెళ్ళాను. అక్కడ ఆ విగ్రహం మీద ఏదో ఏదో ప్రకటించడమో లేకపోతే ప్రతిష్ట చేసేప్పుడు ఆ యంత్రం పెట్టడమో అదేదో సన్యాసి చేయాలని రూలు నా చేతి నుంచి లాగేసుకుని ఒక ఆయన చేసేసాడు. నేను ఏంటంటే మీరు నేను చేయాల్సింది మీరు లాగేసుకుని చేసేస్తున్నారు ఏంటి అని నేను వాకప్ చేశాను ఆయన్నే. దీనికి అయ్యి ఖర్చు అంతా నేనే ఇచ్చాను చెప్పారు. మన దేవాలయాలు పట్టించిన వాళ్ళు ఎలా ఉంటారనుకుంటున్నారు, సాత్వికంగా ఉంటారనుకుంటున్నారా? చాలా రాజసంగా ఉంటుంది. ఎవరో కొద్దిమంది సాత్వికులు చాలా అరుదుగా కనపడతారు. కాబట్టి నేనే కట్టించాను, దీనికి డబ్బు నేనే ఎక్కువ సంపాదించాను. మరి ఆ సంఘం ఎలా అయిపోయిందో చూడండి, ముక్త సంఘ. అదేవిగా అలా ఉండకూడదు. నేను ఇచ్చాననే ఆలోచన ఇంకా పెట్టుకున్నారంటే మీరు ఇంకా విడిచిపెట్టలేదనమాట. మీరు డబ్బు ఇచ్చేంత కాలం నెలకత్తే ఇచ్చారు అంటే మీరు ఇంకా ఇవ్వలేదనమాట, దాన్ని ఇంకా అలాగే పట్టు కూర్చున్నారనమాట. కాబట్టి అలా ఉండకూడదు, ఇలా ఇవ్వడం అలా మరిచిపోవడం. ఒక ఆయన ఒక ఈ విద్యార్థులకి భోజనం వ్యవస్థ చేసి దానికి ఏదో చందా ఇచ్చారు. ఆయన లక్ష లక్షలు ఇచ్చారు, బాగా ఇచ్చారు, పెద్ద మనస్సుతో ఇచ్చారు. ఇచ్చిన 6 మాసాలకి అది ఖర్చు బాగా అయిందా అని నేను అడిగాను. నన్ను అదే విధంగా ఇంకా మీరు అది గుర్తుపెట్టుకుని ఉన్నారు, మీరు దానం చేసి పద్ధతి మీకు తెలియదు అని అనుకున్నాను. అంటే మా వాళ్ళు అంటారు, నువ్వు అలా అనకాయా మళ్ళీ ఇవ్వడం మానేస్తాడాయినా అని అనుకుంటారు. అంటే నేనంటారు, ఆయన దాత, ఆయన్ని మనం బోధించవలసిన ధర్మం మనకు ఉందాయా? ఆయన్ని ప్రేమతో బోధించాల్సిన ఆవశ్యకత మనకు ఉందో? అయితే మనం డబ్బు తీసేసుకుని చేతులు దొరికేసుకోవటం కుదరదు, తప్పదు. ఆయనకు బోధించాలి అని నేను బోధించాను. ఆయన అప్పుడు అడిగారు, మరి ఏం చేయాలండి? మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదండి. కాబట్టి మరి ఆ డబ్బు ఖర్చు ఇంకా మీకు సంబంధం ఏమిటి? మీరు నా చేతిలో పెట్టిన తర్వాత అది ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది అది మీకు అనవసరం కదా, అది మీ డబ్బు కాదుగా. దుర్వినియోగం లోవ దుర్వినియోగం చేసుకుంటే అది నా తప్పు అవుతుంది, నీ తప్పు అవుతుంది, నీ పని నేను చేసేసాను. కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఎవరో ఇచ్చిన డబ్బు జాతర పెట్టుకున్నారా అని అడిగారంటే మీకు దానం చేతులు చేత కాదు కదా. ఇచ్చేది ఎలా ఉండదు, ఇచ్చేది ఎలా ఉంటుందంటే అది నాది కానీ నా దగ్గర ఉండిపోయింది, ఈ బరువు నేను ఎంతకాలం పోయాలిగా భగవంతుడా, ఆ బరువు ఎదిగిపోయింది అన్నట్టుగా ఉండాలి. సో మురికి చొక్కాను పెట్టి చాకలికి ఇచ్చిన తర్వాత ఆ చొక్కా ఏమైందని మళ్ళీ అడుగుతారా? చిరిగిపోయిన చొక్కాను తీసి పక్కన పారేసిన తర్వాత మళ్ళీ అది ఏమైంది అని అడుగుతారా? అడగరు. అలా ఉండాలి, ఇచ్చిన దాన్ని మళ్ళీ అంత గుర్తు పెట్టేసుకుని దాని మంచి చెడులో విచారం చేసుకుంటూ మన పేరు పెట్టారో లేదా అని ఆలోచించుకుంటూ అలా ఉండకూడదు అని నేను బోధించా. నేను బోధిస్తుంటే కొద్ది స్వామి విన్నారన్నమాట, భయపడిపోయాడు. కాబట్టి ముక్త సంగ
అనహం వాది. మీరు అహం అనే మాటనే ఎంతలా వాడుతున్నారు, అహం అంటే నేను అనే మాటనే ఎంతలా వాడుతున్నారు, వాడుతున్నారా మీరు చూసుకోవాలి. ఒక అమ్మగారు ఏమన్నారంటే, నేను వంట వండాను, కూర కూడా చేశాను, పప్పు కూడా చేశాను, పచ్చడి కూడా చేశాను, సాంబార్ కూడా చేశాను, చక్కగా పల్లెరము అన్ని రెడీ చేసి పెట్టాను, వడ్డించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాను. అన్నిసార్లు నేను అనకూడదమ్మా అని చెప్పాను. అన్నిసార్లు అనకూడదు. మరి ఏమనాలండి, వంట అయిపోయింది, కూర పప్పు పులుసు కూడా సిద్ధంగా ఉన్నాయి, వడ్డన అంతా కూడా సిద్ధంగా పల్లెరము వేసి అంత సిద్ధంగా ఉంది, తమను కూర్చున్నట్లయితే వడ్డన పూర్తి అవుతుంది, మీరు ప్రేమగా స్వీకరించి వెళ్ళి నన్ను కృతార్థం చేయగలరు అన్నారు. అంతే తప్ప నేను 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 అనుకోలేదు. ఈ మాట నీకు గీతలో తప్ప ఇంకెక్కడ చెప్పలేదు. ఈ అనహంవాది అనే ప్రవేదము వేదాంత శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ మొత్తం సంస్కృత సాహిత్యంలో ఎక్కడా ఈ మాట లేదు, గీతలో మాత్రమే ఉన్నది. గీత అంటే అంత విలువైన గ్రంథం, అది అంత ప్రాక్టికల్ టెక్స్ట్, ఇది లెక్సికల్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అహం అనకూడదు, నేననే మాట అనకూడదు. చాలా మంది అయం జన ఈ మనిషి అని అంటారు తప్ప నేనని అనరు. అయితే ఈ మధ్యకాలంలో ఒక దురలవాటు సమాజంలో ఆరంభమైంది. ముఖ్యంగా సమాజానికి బోధించవలసిన పెద్దలను వద్ద ఇది ఆ దురలవాటు ఆరంభమైంది. ఇది ఎవరో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎవడో ఒకడు ఉంటాడు, ఆయన అనుసరించి వీళ్ళందరూ ఈ దురలవాటుని మొదలుపెట్టారు అని నేను దురలవాటని నేను అనుకుంటున్నా. కాదు అని ఎవరైనా నాకు చెప్పగలిస్తే నేను వినడానికి, నా దృష్టిని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేమంటే ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద పెద్ద స్వాములు ఇటువంటి భక్తులు పెట్టుకుని రాక్ స్టార్ లాగా వచ్చే రాక్ స్టార్, ఎప్పుడైనా రాక్ స్టార్ వస్తుంటే ముందు వెనక జనం వస్తారు. అలాగే ఈ బాలీవుడ్ పెద్ద పెద్ద సినిమా స్టార్లు వాళ్ళు వస్తుంటే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ లో దిగుతారు. ఒకసారి ఎయిర్పోర్ట్ లో దిగాను, నా పక్కన బాలీవుడ్ సినిమా స్టార్ ఒక ఆయన కూర్చుంది, నేను ముందు రోజులనే కూర్చున్నాను, నేనేం తక్కువగానే ఉండాలి. మీరు ఇంకో బయట అలా కనపడతా, నేను ఫ్రంట్ రోలోనే కూర్చున్నాను. అసలు రీజన్స్ టు సిట్ ఇన్ ది ఫ్రంట్ రో, దానికి 400-500 ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పెడతాను పెట్టిన అక్కడ. అసలు మైన్ రీజన్స్ ఫర్ డూయింగ్ దాట్. సరిగ్గా అదే రోలో ఈ సినిమా స్టార్ కూర్చున్నారు, నేనేం పట్టించుకోలేదు. నన్ను ఆయన ఎదగదు, నేను ఆయన ఎదుగుదాము, అదే తేడా. ఇప్పుడు ఆయన పడకల నుంచి ఎవరైనా మిమ్మల్ని నేను ఎదుగుదామని చెప్పవలసిన సందర్భం నాకేం రాలేదు. సందర్భం వస్తే చెప్తాను, అదేం రాలేదు. ఒకసారి రవి ప్రతాప్ రూడి అనే ఒక ఆయన ఉన్నారు, ఎంపీ మినిస్టర్ ఇదే కూడా బీజేపీ ఆయన, ఆయన్ని పలకరించాను. ఆయన చాలా సహృదయుడని నాకు ఉండే విశ్వాసంతో నేనే వెళ్ళి పలకరించాను. స్వామి నమస్కారం, మీరు ఎవరు ఎవరు ఆయన అప్పుడితే మీరు తెలుసు నాకు, నా నేను నేను మీరు ఎదుగుతారు పలకరించాను. కాబట్టి ఐఎమ్ రెడీ టు డూ దాట్. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, ఇద్దరు కూడా దిగేశాం. దిగేసి సామాన్లు తీసుకుని వచ్చేటప్పటికి ఆయన వెనకాల ముగ్గురు ముందు ముగ్గురు తయారయ్యారు. అంటే బాడీ గార్డ్స్ అనమాట, మనకు బాడీ గార్డ్స్ ఏమో లేరు, మనం పెట్టి గుర్వాణేశ్వరం మనం రావడమే. సో అలా అంటే స్టార్స్ అంటే అలా ఉంటారు. ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద పెద్ద స్వాములు ఆ లెక్కన ఉంటారు. ముందు ముగ్గురు, వెనకాల ముగ్గురు, ఇటు పక్కన అటు పక్కన ఇద్దరు బాడీ గార్డ్స్ తో వస్తూ ఉంటారు. ఒక మనిషి నడుస్తుంటే చుట్టూ ఎనమంది నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, నేను అన్నానికి బదులుగా నేను అని బహువచన ప్రయోగం చేస్తున్నారు. నేను వచ్చినాము, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము, మేము మిమ్మల్ని భగవంతుడికి రికమెండ్ చేస్తాము అని రికమెండ్ చేయటం. ఇలాంటి భాషను వాడుతున్నారు. అహం నేనే వాడద్దు అని శ్రీకృష్ణుడు చెప్తే ఆ నేను రాయుల నీతిని కన్వర్ట్ చేసుకుని
దాన్ని వాడుతున్నారు. ఇది యోగ్యమా, తప్పు పాటు మరదు, లేక దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నదా? అది ఏదో మరి చెప్తే వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నాకేమీ కనపడలేదు, ఎక్కడా అలాగే కనపడలేదు. కాబట్టి మేము ఉదాహరణకి నేను వచ్చి ఇవాళ మేము ఒక నెల రోజుల తర్వాత మేము భగవద్గీత పాఠానికి చెప్పడానికి వచ్చేప్పటికి మీరందరూ సిద్ధంగా కూర్చొని ఉండడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అని నేను అన్నాను అనుకోండి, మీకు ఎలా వినిపడుతుందా మాట? బాగుండలేదు కదా. అంటే మీకు అలాగే ట్రైనింగ్ మీరు అలా అలవాటై ఉన్నారు కాబట్టి బాగుండే ఉన్నారు, కానీ మరో తోటికి వెళ్తే అదే బాగుంటుందన్న అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అహం అని అనకూడదు. పిల్లవాడు పైకి వచ్చాడంటే కష్టపడి చదువుకుని పైకి వచ్చాడు అనాలి, నేను చదివించి పైకి తీసుకొచ్చాను అనకూడదు. అమ్మాయి పెళ్ళి అయ్యి సుఖంగా భర్తతో కాపురం చేసుకుంటుందంటే భగవంతుడి కృప వలన ఆమెకి వివాహం అయ్యి భర్తతో సుఖంగా ఉందనాలి, నేను పెళ్లి చేసి పంపించానని అనకూడదు. కాబట్టి అలాగే ఇంటికి నేనే యజమానిని నేనే పోషిస్తున్నాను అనకూడదు, అందరినీ భగవంతుడే పోషిస్తున్నాడు అని అనాలి. అది సత్యం కూడా. అలా ప్రిటెండ్ చేయమని నేను అంటలేదు. నువ్వు అహం అనుకోయా, అహం నువ్వే చేసిందంతా నువ్వే, కానీ నేను అనద్దు, అది మర్యాద కాదు అని నేను అలా చెప్పట్లేదు. పాఠం నువ్వు గమనించడం లేదో, అది కాదు పాఠం. పాఠం ఏంటంటే చేసిన వాడు నువ్వు కాదే కాదు, నేను అన్నం బానేది అర్థండి. ఆ తేడాలు గమనించారా? కాబట్టి డోంట్ ప్రిటెండ్ దట్ ఐఎమ్ నాట్ ది వన్ అని ప్రిటెండ్ చేయమని పాఠం కాదు. ప్రిటెండ్ చేయటం అదో పద్ధతి కాదు. అంటే సభా మర్యాద కోసం నేను అనొద్దు అనే పాఠం అదో పాఠం కాదు. నేను అనుట సత్య దూరము. ఎందుకంటే ఒక క్రియ సంపన్నమైందంటే దానికి అధిష్టానం తథాకర్త కరణించ ప్రతిజ్ఞం అనే ఐదం దైవం చేయవాత్ర పంచమం, ఐదు హేతువులు ఉంటాయి. ఐదు హేతువులు అంటుంటే దాంట్లో ఒకదాన్ని పట్టుకుని నేను అని చెప్పుట తప్పు, అది సత్య దూరము. కాబట్టి అలా చెప్పవద్దు. ఈ అహం అనే మాటని అలా వాడవద్దు. అంటే అహం అనే మాటని కర్మ సందర్భంలో వాడితే అదే అహంకారము. అహం అనే మాటని ఆ చైతన్యము యొక్క సందర్భంలో వాడితే అది సత్యమునకు దారితీయము. అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అహం వాడడంలో రెండు ఉన్నాయి. అహం ఉన్నాము ఆ ఉడికి అసత్ దానిని అహం అని నిర్దేశిస్తారు. ఆ అహం మిమ్మల్ని సంసార బంధం నుండి ఆత్మస్వరూపం వైపు తీసుకువెళ్ళేటువంటి ద్వారము. అలా కాకుండా కర్మ సందర్భంలో నేను అహం కర్త అనే సందర్భంలో మీరు అహంని వాడినట్లయితే అహం కరోమి ఇది అహంకార, అది అహంకారం అవుతుంది. అహంకారము చాలా చెడ్డది, అది నీ స్వరూపం కాదు. నీ యథార్థ స్వరూపాన్ని కప్పివేసే శక్తి అహంకారమునకు గలదు. కాబట్టి కర్మ సందర్భంలో, కర్మ చేసే సందర్భంలో అహం అనే పదమును ప్రయోగించవద్దు. అనహంవాది శంకరుడు, అనహంవాది నా అహం వదనశీల. ఆ ఇయన్ దీర్ఘరా, అది తాత్సీల్యము అని శిరార్థంలో వస్తుంది. ఆ స్వభావము కలిగి ఉందిట అనే అర్థంలో ఈ అనేది వస్తుంది. అది అవడానికి ఇన్ అది ఇన్ని కాస్త అవుతుంది. ప్రథమ ఏకన జనంలో అవుతుంది కనుక శిరహ అని రాశారు ఆయన. ప్రతిసారి అహం అహం అని పలికే స్వభావము కలిగిన వాడు అనహం అలా ఉండకూడదు. నా అహం వదన శీలహ అలా ఉండకూడదు. నేను నేను అంటూ ఉండకూడదు. అలా నాలుగు సార్లు మీరు నేను నేను అన్నట్లయితే విన్నవాళ్ళు మనస్సు మెచ్చుకుంటారు, కొంచెం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమెట అస్తమానం నేను నేను అలా అంటున్నాడు, ఇంకా ఆయన తప్ప ఇంకెవరో లేదా ఏంటి అని ఆశ్చర్యపోతారు. అలా అనకూడదు. తర్వాత మరైతే పని ఫలాపేక్ష ఉండకూడదు. చేసేవాడను నేనే అని అనుకోవడం కూడా తప్పే. ఇంకా ఆ పని చేయడం ఎందుకు? చేయకపోతే బాగుంటుంది కాబట్టి చేయాలా? అది చేయకపోతే ఈశ్వరుడికి కోపం వస్తుందని చేయాలా? ఎందుకు చేయాలి?
అలా చేయకూడదు, ఉత్సాహంతో చేయాలి. మనకి ఫలాసక్తి లేకున్నా, చేసేవాడను నేనే అనే కర్తృత్వాభిమానము లేకున్నా ఉత్సాహం తగ్గకూడదు, ఉత్సాహంతో చేయాలి. మన సమాజంలో కొన్ని దోషాలు ప్రవేశించాయి, అంటే భగవద్గీతకి దూరం అయిపోవడము, రిలిజియన్ అనేది వెర్రి వేలం వెర్రిగా దారి పట్టడము, అనేక కారణాల వల్ల కొన్ని దోషాలు ప్రవేశించే సమాజంలో. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో లంచం ఇస్తే కానీ ఉత్సాహంతో పనిచేయడం, లంచం ఇస్తే ఉత్సాహంతో పనిచేస్తాయి, లంచం ఉండకపోతే అసలు నీరసంలో మూల కూర్చొని ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఈ దస్తావేజీ రిజిస్ట్రేషన్కి వెళ్ళారనుకోండి, మరోసారి వెళ్ళారు దస్తావేజీ రిజిస్ట్రేషన్ సంతకం పెట్టడానికి, అక్కడ వాళ్ళు ఆ పనిని ఎంత ఉత్సాహంతో చేసేస్తున్నారంటే నేను ఆనందపడిపోయాను. అందరూ వీళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారండి అని. అంటే ఆ ఇప్పుడు 20,000 ఇచ్చాను అని చెప్పాడు. అంటే 20,000 పుచ్చుకుని ఉత్సాహంగా చేస్తున్నాను. అంటే ఒకవేళ 10,000 ఇచ్చుంటే ఏమవుతుందంటే ఇంత ఉత్సాహంగా చేయడండి నాకు రెండంటారు, అసలు కొనుకుంటే చేయనే చేయరు. వాళ్ళు 20,000 అడిగితే మీరు 10,000 ఇచ్చారనుకోండి, ఈవేళ స్టాంపు లేదండి, లేకపోతే రండి, డాక్యుమెంట్స్ రెడీ కాలేదండి, సార్ రాలేదండి, మనం మధ్యాహ్నం 2 రండి అంటాడు, వెళ్తాము, గంట సేపు కూర్చున్నది ఈవేళ ఉదండి రేపు రండి అంటాడు. అంటే మనం ఇచ్చింది చాలలేదన్నమాట. అసలు ఉండాలనుకోండి, ఈ రిజిస్ట్రేషన్ అవదండి, ఇక్కడ ఈ ఆఫీస్ కాదు ఆ ఆఫీస్కి వెళ్ళండి అంటాడు. అంటే వాళ్ళకి లంచం పెడితే కానీ ఉత్సాహం రాదనమాట. దేశం అధోగతికి పోవడానికి అదే హేతు. అయితే మన సమాజంలో కూడా కొంతమంది ఆఫీసర్స్ వర్కర్స్ ఉన్నారు, ఏ లంచంతో సంబంధం లేకుండా ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక్కడ పద్మారావు నగర్లో పొద్దున్నే కుళాయిని విప్పి అతను ఉంటాడు, కుళాయి టైమింగ్స్ ఓపెన్ చేసి అతను, ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిన మొదనాడు ఆ సాయంకాలం అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపించేశారు వాటర్ బోర్డు వాళ్ళు. మొన్నాడు ఎవళ్ళు ఓపెన్ చేసేది ఎవళ్ళని అడిగాడు, ఇంకా రాలేదు ఆ పోస్ట్లో ఆ మనిషి రాలేదు, ట్రాన్స్ఫర్ చేస్తాడు అని వాళ్ళు ఎవడో చెప్పారు. మొన్నటి పొద్దున్న వచ్చాడు, వస్తే ఆ కొత్త అతను రాలేదు, ఇతను ఆ డ్యూటీ చేశాడు. అలా 10 రోజులు ఆ డ్యూటీ చేశాడు, రిటైర్ అయిన తర్వాత ఉత్సాహంగా చేశాడు. ఎందుకు చేస్తున్నావు అంటే జనాలు కష్టపడిపోతారండి, ప్రభుత్వం నన్ను రిటైర్ చేసింది కానీ ఆ పోస్టులో ఇంకో మనిషిని వెంటనే వేయాలనే జ్ఞానం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వము 1,000 కాళ్ళ జెర్రీ ఒక అంగుళం ముందుకు వెళ్ళాలంటే 1,000 కాళ్ళు కలపాలి. ఆ రకంగా ఇట్ సెంటిపీడ్ ఆర్ ఈవెన్ మల్టై సెంటిపీడ్ ప్రభుత్వం అలా ఉంటుంది. ఆయన రిటైర్ అయ్యాడు, ఆ పొజిషన్లో ఇంకో వర్కర్ని వేయటానికి వాళ్ళకి 10 రోజులు పడుతుంది, ఆ ఫైల్స్ టిటీలుగా అటు తిరిగి 10 రోజులు నీళ్లు ఏమి ఉండవు జనాలకి. అందుకోసం అతను చేశాడు. మీకేమొస్తుందంటే నాకేమీ రాదు, జనాల క్షేమం కోసం నేను చేస్తున్నాను అని చేశాడు. అలాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉండబట్టి ఈ సమాజంలో మిగిలి ఉన్నది. కాబట్టి మీరు చేసే పని కర్తవ్య కర్మను ఉత్సాహంగా చేయాలి. సామాజిక కర్తవ్యం కానీ, ఇంట్లో కుటుంబంలో సభ్యులకి మనం చేసేటువంటి సేవ కానీ, లేక మనం ఈశ్వరారాధన రూపంగా చేసేటువంటి పూజ లేక మంత్రజపము లేక అర్ఘ్యప్రదానము ఇత్యాది కర్మ కానీ, ఏదైనా కూడా ఉత్సాహంగా చేయాలి. మీరు వారితో చేయకూడదు, చాలా ఉత్సాహంగా చేయడం అభ్యాసం చేయాలి. నిరుత్సాహం అనేది రాకూడదు దగ్గరకు. ఓపిక లేకుండా లేని ఓపిక తెచ్చుకుని ఉత్సాహంతో చేయాలి. చేస్తుంటే ఆ ఉత్సాహం అలా పెరుగుతుంది. తర్వాత ధృతి, ధైర్యంతో చేయాలి. ధృతి అంటే ధైర్యము. సో ధైర్యం అనగా అర్థం ఏంటి? ధృతి ఆ పదాలు రెండు ఒకటే. ధ్రు నుంచి ధైర్యం వస్తుంది, ధ్రు నుంచే ధృతి వస్తుంది. ధ్రు పక్కన తీ చేరిస్తే ధృతి అయింది. ధ్రు పక్కన ఇంకేమేమో యాపచ్యం చేర్చి ఇంకేమేమో చేస్తే ధైర్యం అయింది. ధీరా వచ్చి ధీరా నుంచి ధైర్యం వచ్చింది. కాబట్టి దాని అర్థం ఏంటంటే,
అద్భుతం అన్నదానికి అర్థం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ పదము. శంకరులు అదే అర్థాన్ని వ్రాస్తున్నారు. చూడండి, మీరు సైకిల్ నడుపుతూ ఉంటారు, సైకిల్ తొక్కుతూ ఉంటారు అనుకోండి, సైకిల్ తొక్కుతూ ఉంటే చేతులతో బార్ పట్టుకుని దాన్ని సరైన దారిలో నడిపిస్తారు. చేతులు ఏం చేస్తాయి? సైకిల్ కి దిశను ఇస్తాయి. కాళ్ళు ఏం చేస్తాయి? సైకిల్కి వేగాన్ని ఇస్తుంది. కానీ ఆ రెండింటితో పాటు ఇంకోటి కూడా అవసరం. అదేంటంటే సైకిల్ పడిపోకుండా నిలబెట్టడం, బ్యాలెన్స్ చేయటం. అదేంటిది? చేతులు చేస్తాయా కాళ్ళు చేస్తాయా? రెండో కాళ్ళు కాదు, ధృతి చేస్తుంది. ఆ సైకిల్కి బ్యాలెన్స్ ఇచ్చేది దాన్ని ధృతి అంటారు. అర్థమైందండి? కాబట్టి అది మీకు మొదటి రోజు ఉండదు ఆ ధృతి. మీరు నేర్చుకున్నప్పుడు ఆ సైకిల్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఆ శక్తి, ఆ ప్రాణశక్తి అది అది అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఆ ధృతి సైకిల్ని నడిపించుకుంటూ పోతుంది. అర్థమైందండి? ధృతి అంటే ఏమిటను? కాబట్టి సైకిల్కి దిశని ఇచ్చేది చేతులు, సైకిల్కి వేగాన్ని ఇచ్చేది కాళ్ళు, సైకిల్కి బ్యాలెన్స్ని ఇచ్చేది ధృతి. అదే ధైర్యం ఉన్నా అదే సైకిల్ బదులు దేహాన్ని పెట్టండి. సైకిల్ని తీసేసి ఆ స్థానం, సైకిల్ దృష్టాంతం, ధృతంటే సైకిల్ అనుకున్నారు, అంటే దృష్టాంతం. ఓకే, సైకిల్ బదులుగా దేహం పెట్టండి. దేహానికి దారి చూపించేది కళ్ళు, ముందుకు నడిపించేది కాళ్ళు, చేతిలో పెట్టే బేడా పట్టుకునే చేతులు బరువులు పట్టుకుంటాయి. ఆ శరీరం పడిపోకుండా ముందుకు నడిపించేది ఏది? ధృతి. పరిగెత్తినప్పుడు కూడా, పెట్టి పట్టుకుని పరిగెత్తున్నప్పుడు కూడా, రైలు గడుపుతుంది అనుకోండి, పెట్టి పట్టుకుని పరిగెత్తి ఎక్కుతారు. అప్పుడు కళ్ళు దారి చూపిస్తాయి, చేతులు రైళ్లు పట్టుకుంటాయి, కాళ్ళు పరిగెడతాయి. అంత వేగంతో ఈ దేహాన్ని పెట్టిని నిలబెట్టేది ధృతి. లేకపోతే దేహం పడిపోతుంది. మీరు గమనించండి, మనిషి ఆరు అడుగులు ఎత్తుంటాడు. కానీ ఈ ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఒక కట్టెని మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి, నిలబడదు, పడిపోతుంది. అతి కష్టం మీద మీరు నిలబెట్టినా ఇచ్చండి పడిపోతుంది. ఎందుకంటే దానికి ధృతి లేదు, దాని ఉంది, అది ప్రాణశక్తి లేదుగా. ధృతి అంటే అది ప్రాణశక్తి యొక్క ఒకనొక సామర్థ్యం. దేహం అలా పడిపోదు. ఇప్పుడు దేహంతో సరిగ్గా విగ్రహం చేసి, దేహం ఎలా ఉందో అలాగే కరెక్ట్గా విగ్రహం చేసి పెట్టారనుకోండి, ఆ విగ్రహం ఏమవుతుంది? నిలబెడితే పడిపోతుంది. దాన్ని పడిపోకుండా మీరు దాన్ని నిలబెట్టాలి. మన పటేల్ గారి విగ్రహం చాలా ఎత్తైన విగ్రహం, అది చూస్తే నిలబడున్నట్టుగా కనపడుతుంది. కానీ దాని అడుగు కాళ్ళ నుండి భూమిలోకి పునాదులు వేసి, భూమి లోపల కనుంటే పునాది ఉంటుంది, ఆ రాడ్స్ స్టీల్ స్ట్రక్చర్ అది పైదాకా పోతుంది. ఆ లోపల మన కంటికి కనపడకుండా ఉండే ఆ స్ట్రక్చర్ ఆ విగ్రహాన్ని నిలబెడుతుంది. అది ఆ స్టీల్ ఫ్రేమ్ వర్క్, ఇన్సైడ్ ఉన్న ఫ్రేమ్ వర్కే ధృతి. అలా దేహంలో ఒకనొక ప్రాణశక్తి ఉంటుంది, అది నిలబెడుతుంది, దాన్ని ధృతి అంటారు. ఓపిక లేదండి కదా అని మానేశాను అని మీరు అన్నారనుకోండి, ధృతి లేదనమాట. నిజంగా ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకుని, ఉత్సాహం తెచ్చుకుని మీరు ప్రేమతో ఆ కర్మని చేసినట్లయితే, ఆ విధంగా ఓపిక లేని సందర్భంలో ఓపికను తెచ్చి ఉత్సాహాన్ని జోడించి చేయించేటువంటి లోపలి ఒకనొక సామర్థ్యమునకు ధృతి అని పేరు. అది ఉండాలి. భాష్యకాలు కూడా ధృతి ధారణం అంటే నిలబెట్టుట అని అర్థం. ధారణం అంటే నిలబెట్టుట. ధ్రూధరమే అది ధాతు. ఉత్సాహ ఉద్యమ, ఉత్సాహ అంటే ఉద్యమము. ఉద్యమము అంటే లేచి ముందుకు సాగుట, ముందుకు సాగుట, దాన్ని ఉద్యమము అంటారు. ఉద్యమం సాహసం ధైర్యం అంటే ఉద్యమం. హనుమత్ స్మరణాద్భవేత్,
ఏదో శ్లోకం, అంత స్టాండర్డ్ శ్లోకంలా అనిపించదు. ఎందుకంటే ఉద్యమహాన్ని పుణ్యంగా ఉండాలి. సాహసం ధైర్యం కరెక్టే, కానీ ఉద్యమం అనకూడదు. ఉద్యమ సాహసం ధైర్యం నిర్భయత్వ పరోగత ఇంకేదో ఉంది, హనుమత్ స్మరణాభ్రవేత్. మీరు గమనించండి, జీవితంలో పెద్ద పెద్ద ఆపదలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ఈ జీవితాన్ని ముందుకు సాగదీయడం, ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టము అని అనిపించి నిరుత్సాహము కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి వనం పెట్టుకుంటాడు. హనుమంతుడు అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవి ఒకప్పుడు. ఈ మధ్యన ఈ విగ్రహాల వెర్రి వేలం వెర్రి పెరిగి వచ్చాయి, కానీ పూర్వం హనుమంతుడు అంటే ఓ రాయి ఉంటుంది, పలక, రాతి పలక. ఆ రాతి పలక మీద ఇంట్లో ఏదో చిన్న చిన్న ఆకారం ఉందో లేదా అన్నట్టుగా ఉంటుంది. ఆ ఆకారానికి అక్కడ హనుమంతుడి ఆకారం ఉందన్న దానికి నిదర్శనం, కంటిపూ చూస్తే కనపడదు. నిదర్శనం ఏంటంటే దానికి ఎల్లకి రెండు పట్టిస్తారు, అదే నిదర్శనం. హనుమంతుడు అంటే అంటే ఒక చిన్న తోకలాగా ఒకటి, దీని వంటికి రంగు పట్టిస్తారు, సింధూరం. ఆ రంగుని చూసి ఓహో హనుమంతుడు అనుకోవాలి. అదే దానికే దండం పెడతాడు, అదే రోడ్డు పక్కన ఎక్కడో గోడకి చేర్చి పెడతారు, అక్కడే దండం పెడతారు. ఆ దండం పెట్టిన ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని హనుమంతుడిని స్మరించుకుంటాడు. సో నేను ఒకసారి చూశాను, బాంబేలో దాదాపు స్టేషన్లో దిగిన తర్వాత ఆ బయటకు వస్తేనే అక్కడ హనుమంతుడు ఇలాంటి హనుమంతుడు ఉంటుంది. ఆ రైల్లో ఎక్కి రావాలంటే అంత అంత కష్టం అనేదాన్ని మనకి కాదు. దాంట్లో వెళ్ళడాను నిలబడ్డానికి కూడా చేయకుండా, అలాగే నిలబడ్డానికి చేతులైన రైల్లో ఎక్కి నిలబడి అరగంట సేపు కష్టపడి వాడు దాదాపు స్టేషన్లో దిగుతాడు. దిగి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉద్యోగంలో మళ్ళీ కష్టాలు లెక్కలేనన్ని కష్టాలు పడాలి. వెనుక కష్టమే, ముందు కష్టమే. మధ్యలో హనుమంతుడు కనపడతాడు. ఆ హనుమంతుడి దగ్గర నిలబడి కళ్ళు మూసుకుంటాడు, మూసుకుని అన్నం పెట్టుకుంటాడు. ఒక్క నిమిషం, అర నిమిషం. ఆ అర నిమిషంలో వాడికి ధృతి లభిస్తుంది, ఉత్సాహం లభిస్తుంది ఆ అర నిమిషంలో. అది హనుమత్ స్మరణాభవేత్. ఇది వెరీ ప్రాక్టికల్ థింగ్. అది మీకు ఆ ఇమోషనల్ స్ట్రక్చర్ మీకు ఉండాలి. ఆ రకమైన ప్రేమ భక్తి గానే భక్తి అంటారు. అది మీరే ఉన్నట్లయితే కళ్ళు మూసుకుని మనస్సు నిర్వికారంగా అయిపోతుంది, కదలిక లేకుండా సైలెంట్గా అయిపోతుంది. ఆ మనస్సు సైలెంట్ అయినప్పుడు ఆ హనుమంతుడిని చూడగానే మనస్సు సైలెంట్ అవుతుంది. ఒకనొక భావన మనస్సులో నిర్మాణం అవుతుంది. ఆ భావనతో ఆ ప్రేమతో మీరు దండం పెట్టుకుంటారు, పెట్టుకుని మళ్ళీ రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కితే మళ్ళీ ఇంకా యుద్ధమే, ఘర్షణ అయ్యే. రైలు ఎక్కితే ఘర్షణ, రోడ్డు ఎక్కితే ఘర్షణ. ఆ మధ్యలో అరడం ఒక నిమిషం, ఆ నిమిషంలో 10 సెకండ్లు హనుమంతుడికి దండం పెట్టుకోవడం. ఎందుకంటే ఆ ధృతి ఉత్సాహము హనుమంతుడి నుంచి లభిస్తాయి అని కాదు, లభిస్తాయి. అది ఆ విధంగా ధృత్యుత్సాహములను మీరు తెచ్చుకోవాలి. లోపల నుంచి వస్తాయి, బయట రాతి పలకలోంచి రావు, లోపల నుంచి వస్తాయి. మరి రాతి పలకెందుకు అంటే దాని ముందు నిలబడి మీరు లోపల నుంచి వాటిని పైకి తెచ్చుకుంటారని అందుకోసం. కాబట్టి మాకు రాలేదంటే ఇంకా మీకు రావాలి. రాని వాళ్ళకు రావు, వచ్చి వాళ్ళకి వస్తాయి, ఆ భక్తి ఉన్న వాళ్ళకి వస్తాయి. అది హనుమంతుడు అంటే ఇది. సో ధృత్యుత్సాహ సమన్విత, ఆ రెండు ఉండాలి, హనుమంతుడిలా ఉండాలి. హనుమంతుడు అంటే ఏ తోక కోతి అలా అనుకోకూడదు. హనుమంతుడు అంటే మానవుడి కంటే ఆయన వ్యాకరణ విద్వాంసుడు, సంస్కృత భాష కోవిదుడు. రావణాసురుడు పండితుడే, హనుమంతుడే పండితుడే. కానీ తేడా ఏముంది గమనించాక, రావణాసురుడు పండితుడైన విలన్, హనుమంతుడు పండితుడైన కర్మయోగి, అది తేడా. అంతేకాని హనుమంతుడికి దండం పెడతారు, రావణాసురుడికి దండం పెట్టేదే ఉంది. అలాగే రావణాసురుడిని తిట్టాలి కొట్టాలి లేకపోతే తగలబెట్టాలి, ఆ దృష్టి కూడా తప్పే. హనుమంతుడిని దండం పెడతారు అంతే.
ಜಯ ಹನುಮಾನು ಜ್ಞಾನ ಗುಣ ಸಾಗರ. ಅಂದ್ರೆ ಹನುಮದಲ್ಲಿ ದಂಡ ಬರುತ್ತೆ, ಜ್ಞಾನಮು ಸದ್ಗುಣಮುಲು ಮನಕ್ಕೆ ನಿಂದ ಲಭಿಸ್ತದೆ. ಅದೇ ಧೃತ್ಯುತ್ಸಾಹ ಅಂದ್ರೆ ಅದೇ ಹನುಮಂತನ ಯೊಕ್ಕ ಪ್ರತೀಕ. ಅದೇ ಆ ವಿಧದಿಂದ ಹನುಮಂತನು ಎಂತ ಉತ್ಸಾಹಂತೋ ಆಯ್ತ ಮುಂದಿನ ವೇಳೆ ನಾಡು ಅದೇ ಉತ್ಸಾಹಂತೋ ಎಲ್ಲಿ ಆತಂಕಮನು ವಚ್ಚಿನ ದಾಟುಕುಂಟೋ ಎಲ್ಲಿ ಪ್ರಲೋಭಮನು ವಚ್ಚಿನ. ಒಕ್ಕಪ್ಪುಡು ಆತಂಕಮನು ಎಲ್ಲಿ ಎದುರುಕೊಂಡು ಕೊಟ್ಟಿಲ್ವಾಡು ವಸ್ತಾಡು, ಇಂಕೊಪ್ಪುಡು ಪ್ರಲೋಭಮನು ವಸ್ತಾಯಿ. ಹನುಮಂತನಿಗೆ ಪ್ರಲೋಭಮನು ವಚ್ಚಿನಾ ಕೂಡ ಆಯ್ನ ಪಟ್ಟಿಂಚುಕೋಣ ಮುಂದಿಗೆ ವೇಳ್ಪಟ್ಟು ಆ ಉತ್ಸಾಹಾನಿಕೆ ತಗ್ಗುದಲ ಅನ್ನೋದು ಉಳ್ಳದು ಅಳ ಮುಂದಕ್ಕೆ ವೇಳ್ಪೋವಾಲಿ. ಅಳಗೊಂದೈತೆ ಅದು ಸಾತ್ವಿಕ ಕರ್ತ ಅನ್ನ ಅಂತಾರೆ. ತಾಭ್ಯಾಂ ಸಮನ್ವಿತ ಸಂಯುಕ್ತ ಧೃತ್ಯುತ್ಸಾಹ ಸಮನ್ವಿತ ಆ ರೊಂದು ಲಕ್ಷಣಗಳು ತಾಭ್ಯಾಂ ಅನ್ನಾರಟ ಆ ರೊಂದು ಗುಣಗಳು ಆ ರೊಂದಿಕೆ ಹನುಮಂತುಡು ಸಿಂಬಲು ವಾಟಿತೋ ಕೂಡಿ ಉಳ್ಳವಾಡು. ಅಂಚೇತಕಂಡ್ರೆ ಇದು ರಾಮಾಯಣಂಲೋ ಮುಖ್ಯವಾದ ಸುಂದರಕಾಂಡಲೋ ಹನುಮಂತುಡು ಕರ್ಮಯೋಗಿ ಅನಿ ಸಾತ್ವಿಕ ಕರ್ತ ಅನ್ನೋದಾನಿಕೆ ಚಕ್ಕಟಿ ದೃಷ್ಟಾಂತ. ಈಗ ಸಿದ್ಧಿ ಅಸಿದ್ಧಿ ಅಂತ ಒಂದುಂಟಾಯಿ. ಇವರು ಏದನೋ ಒಕ ಕರ್ಮನ ಚೇಸ್ತುನ್ನಾರು ಅನ್ಕೊಂಡು ಇವ್ರು పిల్లవాడు ఉంటాడు వాడిని చదివిస్తారు పాఠమిస్తారు చదివిస్తారు చాలా సపోర్ట్ ఇస్తారు. వీడు రేపు పొద్దున్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయి ఐఐటీలో సీట్ తెచ్చేసుకుని అమెరికా వెళ్ళిపోయి పెద్ద ఉద్యోగం చేసేసి మనం చెప్పిన అమ్మాయిని పిల్లాడి ఓ మనవల్ని మనవరాల్ని మనకి ఇచ్చేసి వాడేమో మన పాదాల దగ్గర కూర్చుని మనకి సేవల్ని చేస్తే వాడు వాడి పనిగా ఉండాలి అని వీళ్ళు చదివిస్తారు. అవునండి, నేను కొంచెం గట్టిగా దాన్ని బలం చేసి చెప్పాను. మొత్తం మీద ఇటు అటుగా అలాగే చదివిస్తారా? అలాగే చదివిస్తాను. నేను రైతును కలిశాను. అటు కాకినాడ వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరుకు వెళ్ళినప్పుడు రైతు కనుకుంటాడు. అతను మాటలో ఉన్నాడు, రెండు ఎకరాలు భూమి ఉండేశానండి, అమ్మేసి పిల్లల్ని చదివిస్తున్నాను అని చెప్పాడు. అంటే నేను నాకు అయ్యే పాపం, నేను ఉన్నదే 4-5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్మేసి చదివిస్తే పెద్ద వయసులో నీకు కష్టం అవుతుందేమో అవుతుందేమో అంటే వీడు చదివిస్తున్నాడు కదండి, వీడు వీడి జీతం నాకు ఇస్తాడని చెప్పాడు ఆ రైతు. నేను ఉన్నాను చాలా పొరపాటు చేస్తున్నావా, అమ్మడం పొరపాటు కాదు, ఆ డబ్బుతో పిల్లల్ని చదివించడం పొరపాటు కాదు, కానీ వీడు పెరిగి పెద్దలే ఉద్యోగం చేసి నిన్ను ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకోవడం మాత్రం పొరపాటు. ఎందుకంటే ఆ ఆశను ఎలా పెట్టుకుంటే నేను గుండెలు అవిసి మీ పెద్దల వయసులో దేహత్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు నిన్ను ఉద్ధరించలేడు. అసలు ఈ సృష్టిలో ఏ కొడుకు ఏ తండ్రిని ఉద్ధరించడం అనేది సంభవము కాదు. సృష్టి రహస్యం చెప్పాలి. రాముడు దశరథుడిని ఉద్ధరించాడా? ఏం విన్నారు రామాయణం మీరు? కృష్ణుడు దేవకీ వసుదేవులను ఉద్ధరించినాడా? ఎవరు గారు వాళ్ళదు, నీ కష్టం నీది, వాడి కష్టం వాడిది, వాడి కష్టం నీకు రాదు కాదు, వస్తుందేమో అని చేశాను, నువ్వు పొరగొంటావు రాదు. అయితే 2 ఎకరాలు వేస్ట్ వేస్ట్ ఎందుకుంది? నువ్వు చదివిస్తున్నావు కదా, వాడికి చదివిస్తుంది ఉద్యోగం వస్తుంది పెళ్లి చేసుకుంటాడు, వేస్ట్ ఎందుకుంది? తర్వాత నువ్వేమో ఇంటి దగ్గర కూర్చుని ఏడుపోకం దగ్గర కూర్చోవాల్సి ఉంటుంది, వాడు వచ్చి నీకు సేవ చేస్తాడు అనుకోవడం తప్పు. సో అంటే అర్థం ఏంటి, వాడు సేవ చేయకపోతే ఈ చేసిన పని అంతా కూడా అసిద్ధి, వాడు మీరు వచ్చి సేవ చేస్తే ఈ పని సిద్ధి. అలా చేస్తే అది తప్పు కదా, అలా చేయకూడదు. నేను ఒక కూలి పని చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నా ఒక అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయితో మాట వలస కన్నా చాలా కష్టపడుతున్నావు, పిల్లవాడి చదువు కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, పెద్దవాడే నిన్ను కాపాడతాడులే అని నేనన్నా. అంటే ఆ అమ్మాయి ఉంది, ఏమి స్వామి ఎలా అంటావు, ఎవరి కష్టం వాళ్ళదేవా అని అసలు నేను అప్పుడు ఏమన్నానంటే నువ్వు చాలా బుద్ధిమంతురాలి, నీకు నేను పాఠం చెప్పేది ఎప్పుడూ రాకపోయినా నీకు
విద్యార్థులు ఏమొచ్చిందో లేదో తెలియదు కానీ నీకు వేదాంతం అంటే వచ్చేసింది. నీ ప్రిన్సిపల్ చాలా కరెక్ట్, నువ్వు అలాగే ఉండు. లాస్ట్ సెకండ్ దాకా ఆఖరి శ్వాస వరకు కష్టపడి పనిచేసుకుని ఆ విధంగానే దహత్యాగం చేయటం ధర్మం. ఈ కొడుకులు కూతుళ్ళు వచ్చి ఉద్ధరిస్తారన్నది ముట్టి మాట, చాలా తక్కువ చెప్పేది అని నేను అన్నాను. అంతే కదా సార్, చూడండి ఆ తెలివితేటలు. అదే మన ఇండియన్ సొసైటీలో స్పిరిచువాలిటీ ఉందంటే ఇలాగే ఉంటుంది. ఆ రైతుకి లేకపోయింది ఈ పని ఉండదు. కాబట్టి మీరు శివుడికి అర్జం వస్తున్నారు. ఈ అర్జం ఎవరంటే పుణ్యం వస్తుంది, నేను స్వర్గానికి పోతాను అంటే ఏమో స్వర్గానికి పోతాడో నరకానికి పోతాడో అలాగా కర్మలను అలా చేయకూడదు. ఒక ఆయన సర్జరీకి వెళ్తే పూజ చేయించుకుంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఈ పూజ మొదలు పెట్టారు ఏంటంటే రేపు సర్జరీ అంటే అందుకోసం ఈ పూజ వాళ్ళు చేసుకుంటున్నాడు. అలా చేయకూడదు కదా. నువ్వు చేసిన పూజ ఫలం మళ్ళీ దమ్ములో వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సర్జరీ ముందుకు సరిగ్గా సర్జరీలు అలాగే ఉంటాయి. మెడిసిన్లో అది 100% ఎగ్జాక్ట్గా ఉండదు. అది కొంచెం చోటుగా పోతూ ఉంటుంది. స్ట్రెంత్ వేసిస్తే నీ సమస్య పరిష్కారం అయిపోతుందని అంటారు. అలా పుస్తకాల్లో ఉంటుంది, జర్నల్స్లో ఉంటుంది, డాక్టర్లు కూడా అలాగే అనుకుంటారు. ఆ మాట మీకు చెప్తారు వాళ్ళు, ఏమో అసత్యం చెప్పారు. స్ట్రెంత్ వేసిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్తారు. ఆ సమస్య పరిష్కారం అయ్యి దాని ఆగ్నేయ సమస్యలు కొన్ని ఉన్నాయి, దానికి అనుబంధ సమస్యలు ఉంటాయి. పుస్తకాలకు అనుబంధములు ఉంటాయి చూడండి, అలాగే అనుబంధ సమస్యలు కొన్ని ఉంటాయి, అవన్నీ వస్తాయి. స్ట్రెంత్ వేసిన తర్వాత టాబ్లెట్లు వేసుకోవాలి, అక్కడ వేసుకోవాలి. ఎంతకాలం వేసుకోవాలి? బతుకునేంత కాలం. స్ట్రెంత్ వేయకపోతే బతుకునేంత కాలం. ఇంట్లో వదిలిపోయిన స్ట్రెంత్ వేయడం ఎందుకు? ఈ సద్వినియోగాలు అలాగే ఉంటాయి. బైపాస్ చేసిస్తే సమస్య పరిష్కారం ఏమీ అవ్వదు. అలా అనుకుంటున్నారు, ఏమీ అవ్వదు. బైపాస్ అనేది రామనామాన్ని గెలిస్తే కూర్చోడు అవ్వకున్నట్లయితే. కాబట్టి అలాగా ఈ పని నేను చేస్తున్నాను, దీని ఫలం నా ముందు కనపడాలి. దాని పేరు సిద్ధి. వారి ఫలితం నా ముందు కనపడకపోతే అసిద్ధి. తప్పకుండా జీవితం అలా ఉండదు. మీరు లౌకిక కార్యములు అలా ఉండవు, మీరు పూజాది దేవుని ఆరాధించే కార్యములు వాటి ఫలములు కూడా అలా ఉండవు. మీరే వేలందరికీ ఇవన్నీ లోకంలో ప్రచారంలో ఉంటున్నాయి. వాళ్ళు ఏమంటాడంటే, నేను మీ జాతకం చూశాను, మీకు సొల్యూషన్ అంటాడు. ఆ సొల్యూషన్ అనే పదాన్ని వాడతారు. మీకు సొల్యూషన్ చెప్పాను, మీకు రిజల్ట్ వస్తుంది అంటాడు. ఆ వాక్యాలు అలాగే దట్ ఈస్ దేర్ లాంగ్వేజ్. నేను వాళ్ళ నుంచి విని నేను మీకు చెప్తున్నా. ఈ జాతకాలు చెప్పేవాళ్ళు, మీ జాతకంలో ప్రాబ్లం నేను కనిపెట్టాను, మీకు సొల్యూషన్ చెప్తున్నాను, మీకు రిజల్ట్ వస్తుంది అంటాడు. అంటే ఏమైంది? సిద్ధి వచ్చి తీరుతుంది అంటాడు. అక్కడప్పుడు పండుగ జీవితం అలా నడవదు, జీవితాలు ఎలా ఉండవు. మీరు లాటరీ టికెట్లు 50 or 60 కొనేసి లక్ష్మీదేవిను ఎవరిని పూజ చేసేస్తే మీకు లాటరీ పడేస్తుందా అంటే అలా ఉండదు జీవితం. ఇది మాట్లాడతాడు. వాళ్ళు అలా చెప్తారు. వాళ్ళు ఎలా చెప్తారంటే, వాళ్ళు ఆ విధంగా ట్రైనింగ్ అయి ఉంటారు. ఆ విధంగా తమని తాము ఆ విధమైన భాషను చెప్పడానికి వాళ్ళు తయారయ్యి అలా చెప్పడంలో వాళ్ళకి ఆదాయం ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలా చెప్పడంలో ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయం కోసం అలా చెప్తారు. సపోజ్ నేను జాతకం చూశాను, నా అభిప్రాయంలో ఈ పూజ చేసుకుంటే మీకు మీ కష్టం తొలగవచ్చు. తొలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను, తొలగే అవకాశం ఉన్నది. మీరు మీ ప్రారంభి మీరు ట్రై చేసుకో అని చెప్పాడు అనుకోండి జాతకం వాడు. అప్పుడు ఎక్కడి జాతకం రా ప్రారంభం అయినప్పుడు ఇంకా దాని జాతకం ఎందుకు అలా ఉంటుంది? జాతకాలు అలా చెప్తారా? మళ్ళీ ఎవరైనా వెళ్తాడా వాడి దగ్గరికి? కాబట్టి మీకు నేను జీవిత రహస్యం చెప్తా, మీరు ఆలోచించండి. పెద్దలు జీవితం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. నాకు తెలుసున్నదైతే నాకు తెలుసు. నాకంటే పెద్దలే అనుభవించింది. మీరు చాలా మంది ఉన్నారు, వయస్సే పెద్ద అక్కర్లేదు. జీవితానుభవంలో పెద్ద వచ్చి వయస్సులో చిన్న అయినా బాహ్య పరిస్థితులు
ఘటనలు, వ్యక్తులు, పదార్థములు నాలుగు. ఈ నాలుగు కలిసి బాహ్యము అని పేరు. బాహ్యముండే నాలుగే. వీటి యొక్క ప్రభావము ఎవని ఆంతరముపై ఉండదే, వాడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుని యొక్క నిర్వచనం బాహ్యంలో పండుగలు అవ్వచ్చు, లేకపోతే తుఫాన్లు బీభత్సము కావచ్చు, అయినా ఆంతరంలో సమానంగా ఉంటాడు. బాహ్యంలో పరిస్థితి ఘటనలు మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, అయినా ఆంతరంలో వికారము లేకుండా ఉంటాడు. బాహ్యంలో వ్యక్తులు మనల్ని తిట్టచ్చు, పొగడవచ్చు, అయినా లోపల వికారము ఉండదు. బాహ్యంలో పదార్థములు మనకు అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు, అయినా ఆంతరంలో వికారము ఉండదు. అలా ఎవరేంటాడో వాడే ముక్తుడు. అది సంభవమేనా అంటే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయకుండా సంభవమేనా అంటే ఎవరు చెప్తారు? మీరు ట్రై చేయండి. మీ వాటి నుంచి బాహ్యంలో ఏది ఎలా ఉన్నా నా లోపల వికారము రాకుండా ఉండుట సంభవమా? వికారం వస్తే ఏ మేరకు వికారం కలుగుతుంది? వచ్చిన వికారం పోవడానికి ఎంత కష్టం, ఎంత టైం పడుతుంది? అలా ఉండిపోతుందా లేకపోతే తగ్గిపోతుందా, అసలే రాకుండా ఉందా? మీరు పరిశీలించండి. మీ మనస్సును మీరే పరిశీలించాలి. మీరు ఈ రకమైన పరిశీలన దీన్ని ఆత్మవిచారము అంటారు, దీన్ని ధ్యానము అని కూడా అంటారు. నిధిధ్యాసనం అంటే ఇదే. ఇది మీరు పరిశీలిస్తే అప్పుడు మీకు మీ మనస్సు యొక్క స్థితి మీకు అర్థం. వెంటనే మీకు అబ్బో ఏ వికారము లేదండి అని అనిపించదు. వికారం ఉంటుంది, ఎందుకంటే అందరూ మనుషులేగా. వికారం ఉంటుంది, వారం విని వెళ్ళేగా అందరూ వికారం ఉంటుంది. కానీ వికారము ఉండుట తెలివితేటం కాదు, అది బంధము. వికారము లేని స్థితియే మోక్షము అని తెలిసి ఉండుట చాలా గొప్ప విషయం. ఇంత సమాచారం మీరు పెట్టుకుని మీ మనస్సును మీరు పరిశీలించినట్లయితే మీకు కలిగే వికారము చాలా అల్పంగా ఉంటుంది, తక్కువసేపు ఉంటుంది, తక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది, ఎక్కువ ఇబ్బందిని కలిగించదు. క్రమంగా అది కూడా పోతుంది. మీరు నిర్వికారంగా ఉండగలుగుతారు, అదే మోక్షము అంటారు. కాబట్టి మనం చేసే కర్మ ఎటువంటి కర్మను చేస్తాము? నిత్య కర్మ, కర్తవ్య కర్మ, చేసి తీరవలసిన కర్మ మనం చేస్తూ ఉంటాం. దాని ఫలము ఎలా ఉంటుందో చెప్పలేం మనం. ఒక తండ్రి చాలా కష్టపడి అమ్మాయి వివాహం చేస్తున్నాడు, ఏదో మొత్తానికి వరుణ్ణి పట్టుకున్నాడు. ఆ రోజుల్లో అమ్మాయి పెళ్ళి అంటే అది పెద్ద భారం కింద ఉండేది. 30 ఏళ్ల క్రితం అలా ఉండేది, ఇప్పుడు రివర్స్. ఇప్పుడు అబ్బాయి పెళ్ళి అంటే భారం, అబ్బాయి పెళ్లి గురించి రోజులు చేసుకుంటున్నారు. స్వామికి మా అబ్బాయి పెళ్లికి మీరు ఏదైనా ఆశీర్వదించండి అంటే మీరు సరిగ్గానే అన్నారా? అబ్బాయి పెళ్లి అంటున్నారంటే అమ్మాయి పెళ్లికి ఆశీర్వదనం అంటే అబ్బాయి పెళ్లి ఎప్పుడైపోయిందంటే అబ్బాయి పెళ్లికి మీ ఆశీర్వదనం కావాలి అంటే ఎందుకలా అబ్బాయి పెళ్లికి ఆశీర్వదనం చేయమంటారు? మీకు అయితే అవుతుంది, లేకపోతే లేదు కాదు కాదు కూర్చో అంటే అలా అనుకోండి బాబు, అదే అలా అంటున్నారు ఏంటండి, మీరు ఆశీర్వదించండి అని అంటారు. రివర్స్ అప్పుడు అమ్మాయి పెళ్లి చాలా కష్టమైంది. మొత్తానికి ఏదో వరుణ్ణి పట్టుకున్నాడు, పట్టుకుని వాడు ఒప్పుకున్నాడు ఈ అమ్మాయిని పెళ్ళాడడానికి. ఆనందంగా బ్రతుకు జీవుడా అని పెళ్లి ఏర్పాట్లు చేసుకుని పెళ్లి చేస్తున్నాడు. మాటల రసం ఏదో ప్రసంగం వచ్చినప్పుడు నేను అడిగాను, కావున మరి మీరు ఒక అబ్బాయికి కొంచెం ఉద్యోగం ఉపయోగంగా ఉండి సరిగ్గా లేదు, మీరు వివాహం చేస్తున్నారు కదా, మరి భవిష్యత్తు మీ అమ్మాయి సుఖపడుతుందని మీరు అనుకుంటున్నారా? సుఖంగానే ఉంటుందనే ఒక విశ్వాసంతో చేస్తున్నారా అని ప్రశ్నగా అలా వచ్చింది. మనం పరిగెట్టుకుని అడుగుతామా? పెళ్లి చేసుకుంటుంటే ఇలాంటి ప్రశ్నలు అడగదు కదా. అలాంటి ప్రశ్నలో వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే అది మన చేతిలో ఎందుకండి, నో సిద్ధ సిద్ధో నిర్వికార. ఓ వరుడు ఉంటాడు, వాడికి పిల్లనిచ్చి వాడి చేతిలో పిల్లని పెట్టి వాళ్ళు జాతరలో కట్నంలో కానుకోవడం ఇచ్చి వాళ్ళు పంపిస్తాం, వాళ్ళు ఇద్దరిని పంపిస్తాం. ఇంకా తర్వాత వాళ్ళ సుఖదుఖాలు
దానికి మనం కూర్చీ కాదు, అలా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది అని ఆయన సమాధానం చెప్పారు. ఇదో కూర్చీ ఏమైనా ఉందా, వాడు సుఖంగా సుఖపడతారనే కూర్చీ ఉందా అంటే అలాగంటి కూర్చీలే ఉండవు అని చెప్పారు. అంటే ఆ మనస్సులో ఎంత నిర్భరం ఉందో గమనించారా మీరు? నేను బంగారు కూడా నేను అడిగితే నాకు ఏమైనా పడాను, మన చేతిలో ఉండకపోతే వాళ్ళ పుణ్యాన్ని పెట్టుకుంటాం. అటువంటి నిర్భరము మనం కర్తవ్యాన్ని మనం చేస్తాము, అది సిద్ధించిందా సిద్ధించలేదా అన్నది మన చేతిలో ఉండదు, ఉండక్కర్లేదు. సిద్ధించినా సిద్ధించకపోయినా నేను నిర్వికారంగానే ఉంటాను అనే ధోరణితో కర్మను చేస్తాను. ఆ ధోరణితో చాలా కష్టం, అదంత తేలిక కాదు. అటువంటి ధోరణితో మీరు కర్మల్ని చేయగలిగితే మీరు జీవన్ముక్తి లేకుంటారు. సిద్ధి సిద్ధియో నిర్వికార. తర్వాత గీత చదువుతున్నాం కదా, మోక్షం వచ్చేస్తుందా అంటే ఏ వస్తే వస్తుందో లేకపోతే వెళ్ళలేదు కాదు, అది అనవసరం. భగవద్గీత శ్రీకృష్ణుని బోధ మానవ జీవితానికి అర్థం పట్టేటువంటి గ్రంథము, మనం చదువుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి అంతే. మోక్షం వచ్చిందో మానిందో అది ఆ దేవుడికే ఎందుక అని చదవాలి గీతని. అలా చదవగలిగితే అది మోక్షం. నువ్వు ఎంతకాలం నుంచి గీత చదువుతూనే ఉన్నావు, అది వచ్చిందో పెట్టిందో అంటే అదే బంధం. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార. కాబట్టి అటువంటి ఒక నిబ్బరము అంటే మోక్షము ఎడల కూడా ఆ ఆకాంక్ష తృష్ణ లేకుండా అటువంటి నిబ్బరము పెట్టుకుని మీరు కనుక ఆ కర్మను చేసినట్లయితే మీకు సాత్విక కర్త అని పేరు. చాలా మంది అడుగుతారు, అడిగారు కూడా, ఏమంటే మీరు పాఠం చూపిస్తున్నారు వీళ్ళందరికీ వేదాంతం అర్థమైపోయిందా అని అడిగారు. ఒక ఆయన ఉన్నారు మెట్ట వేదాంతం అండి అన్నారు. విన్నారా మెట్ట వేదాంతం అనే మాట విన్నారా? మెట్ట వేదాంతం అంటే అర్థం ఏంటో నాకు తెలియలేదు. మొత్తానికి ఓవరాల్ ఐడియా తెలుస్తోంది, అంటే ఎందుకు పనికిరాని వేదాంతమో అని ఒక అభిప్రాయం అయి ఉంటుంది. మెట్టని అలా అంటున్నారు మెట్ట వేదాంతం అంటే వాళ్ళకి యోగ్యత లేని వాళ్ళకి చెప్పే వేదాంతం అని అభిప్రాయంలో అని ఉంటారు. అంటే నేనున్నాను అవన్నీ నేను అడగను, నాకు అవన్నీ తెలియదు. వాళ్ళ యోగ్యతలు అయోగ్యతలు అది వాళ్ళే చూసుకోవాలి, మనం ఎక్కడ చూస్తాం? సత్య వచనాన్ని పలకడమే మన కర్తవ్యం. అక్కడ శ్లోకము భాష్యము దాని అభిప్రాయాన్ని సమకాలీన జీవన శైలికి స్థితిగతులకు అన్వయించి వ్యాఖ్యానము చేయుట అనే పని మన ముందు ఉన్నది. అది మనం పెట్టుకున్నామంటే మనం పెట్టుకున్నది కాదు, భగవంతుడు మనకి పెట్టాడు. అలాగా ఎందుకు పెట్టాడంటే ఏమో చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకోబట్టి పెట్టుకుంటాడు. చిన్నప్పుడు ఎందుకు సంస్కృతం చదువుకున్నావంటే తెలిసి చదువుకున్నావా? ఇలా అలా ఉందండి. కాబట్టి మనం పెట్టుకున్నదే ఏమీ కాదు, భగవంతుడు పెట్టినదే. కాబట్టి మన కర్తవ్యాన్ని మన ముందు ఉపస్థితమై ఉన్నది. శనివారం సాయంకాలం 6 గంటలకు గీతా ప్రవచనము అనే కర్తవ్యము మన ముందు ఉపస్థితమై ఉన్నది. ఆ కర్తవ్యాన్ని చేసేయటమే. దీంట్లో ఎంతమంది దీన్ని తెలుసుకున్నారు, ఎంతమంది పక్కన పెట్టారు, అవన్నీ మనం చూసుకుంటూ కూర్చుంటా ఉండే. కాబట్టి మీరు 50 మంది పాఠం చెప్తే కనీసం ఇద్దరికైనా అది అందుకుంది ఏదో అందుకే అందినట్టు లేకపోతే లేనట్టు. అందుకైనా సంతోషమే, అందినా సంతోషమే. అసలు ఆ లెక్క వేసుకోము. ఆ లెక్క ఓట్లు ఎలక్షన్స్ కాదుగా, ఎన్ని ఓట్లు మనకు వచ్చాయి అని లెక్క వేసుకుంటూ అసలు ఆ లెక్క ఏమీ లేదు. అందరూ జీవన్ముక్తులే. దీంట్లో కొత్తగా జీవన్ముక్తులు అవ్వాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, అందరూ ముక్తులే. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో మనమేమి మనము పూచీదారులము మనము కాదు. మన కర్తవ్యాన్ని మనం చేయడము మళ్ళీ వేణు వేరేవి చేయకుండా ముందుకు పోవడమే తప్ప ఇది ఎంతవరకు సిద్ధించింది, ఎంతమంది మనకు శిష్యులు అయ్యారు, ఎంతమంది జారిపోయారు, ఎంతమంది మీకు తెలిసింది, ఎంతమంది ఇంకో తలకాయకు లేచక్కపోయారు, ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటూ కూర్చోవడము ఇది వేదాంత ధారణ కాదు. అది
కాబట్టి కర్త కర్మను ఆ రకమైన దృష్టితో చేసేవారు. అంటే బాహ్యమునందరి పరిస్థితులను వ్యక్తులను ఘటనలను ఈ కర్మ ఏ మేరకు ప్రభావితం చేస్తుంది లేక చేయలేకపోతుంది అనే ఈ మీమాంస పెట్టుకోకుండా ఈ కర్మను అనుష్ఠించడం వల్ల మనకి ఎంత లాభం కలిగింది ఎంత లాభం కలగలేదు అనే అంచనాలు పెట్టుకోకుండా ఇది కర్తవ్య కర్మ కనుక ప్రేమతో చేసేసి పరమాత్మ శ్రీకృష్ణార్పణ వస్తువు అని విడిపెట్టేటప్పుడు శ్రీకృష్ణార్పణ వస్తువు ఎలా అంటారో తెలిసిన ఇలా విడిపెట్టేస్తారు. అంటే సింబాలిక్ గా చేతిలో నీళ్ళు కోసం విడిపెడతారు. సింబాలిక్ అంటే ఆ కర్మని నేను విడిచిపెట్టేస్తున్నాను అనే అభిప్రాయం. ఆ విధంగా చేయాలి. మీరు ఆలోచించుకోండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు, ఘటనలు ఏ మేరకు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి అని మీరు చూసుకోవాలి. ఒకప్పుడు చాలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ప్రభావితం చేస్తాయి, ఇంకొకప్పుడు దానికి సిద్ధి అని పేరు. ఇంకొకప్పుడు చాలా మనస్సుకి క్లేశాన్ని కలిగించే విధంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాం, దానికి అసిద్ధి అని పేరు. అంటే మీరు ఈ సిద్ధి అసిద్ధుల మధ్యన విడిసలాడుతూ కొట్లాడుతూ సిద్ధి వచ్చినప్పుడు ఎగిరిపడుతూ అసిద్ధి వచ్చినప్పుడు కుంగిపోతూ మీరు జీవిస్తున్నారా? అది తెలివి తక్కువ. అలా ఉండకూడదు. సిద్ధి అయినా సిద్ధి కాకుండా ఈక్వానిమిటీ అంటారు ఇంగ్లీష్లో, ఆ సమదృష్టితో మీరు ఉండగలుగుతున్నారా? ఏ మేరకు మనం ఉండగలుగుతున్నాము అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అసలు మీరు అలా చూసుకోవడం మొదలుపెట్టగానే మీలో పరివర్తన ఆరంభమవుతుంది. కాబట్టి ఆత్మవిచారం అంటే అలా ఉంటుంది. ఆత్మవిచారం అంటే కళ్ళు ఒప్పగించి వీళ్ళని వాళ్ళని చూడడం కాదు. లేకపోతే దేవుళ్ళు దెయ్యాలి అంటే గోడలో దండలో చూసుకుంటూ కూర్చోవడం కాదు. తన మనస్సు అలా పనిచేస్తుంది, తాను అలా ఉన్నాడు అని చూసుకోవాలి. చాలా మంచి విచారం అది. సిద్ధ్య సిద్ధ్యో క్రియమాణస్య కర్మణ ఫల సిద్ధౌ అసిద్ధౌ చ సిద్ధ్య సిద్ధ్యో. అది సిద్ధి ఉండు అసిద్ధి ఉండు అంటే అర్థం ఏంటి? ఈ సిద్ధి అనే మాట ఒకటి వినపడుతూ ఉంటుంది. సిద్ధి అంటే వారికి యోగ సిద్ధులు ఉన్నాయి, సిద్ధులు ఆయన సిద్ధ పురుషుడు, ఆయన అలా గాల్లో వెళ్ళిపోతాడు, హిమాలయాలకు వెళ్ళి వచ్చేసేట ఆయన. నేను మరి హిమాలయాలకు వెళ్ళొచ్చాను, నేను బొలారం వెళ్ళొచ్చానా లేకపోతే సికింద్రాబాద్ వెళ్ళొచ్చాను, లష్కర్ వెళ్ళొచ్చాను, నేను హిమాలయాలకు వెళ్ళొచ్చాను. అంటే ఎలా వెళ్ళొచ్చాను? గాల్లోనే వెళ్ళొచ్చాను. ఎలా వెళ్ళొచ్చారు అనుకుంటున్నారు? దేవుడు రైల్లో వెళ్ళి వాళ్ళు వచ్చిన ఓపిక తగ్గిండు. నేను గాల్లోనే పోతున్నాను. నేను కూడా ఇండిగో అని ఒకటి ఉండే గాలి, దాంట్లో పోయించాను. అలా కాదండి, ఆయనకి అవకాశాలు అలా ఉపయోగం వచ్చేస్తుంది. ఆయన సిద్ధ పురుషుడు, మీరు చెప్తున్నారా ఆయన చెప్పాడా? ఆయన చెప్తే ఆయన అసత్యాన్ని కలుగుతున్నాడు. మీరు నమ్మితే మీరు చేతగానితనంలో ఉన్నారని అర్థం. ఇదంతా కూడా నాన్ సెన్స్. అలాంటివి ఏమి ఉండవు. తెలివి తక్కువగా ఉంటారు జనాలు. ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన శిష్యుడు చెప్పాడు, నేను విని ముక్కు మీద వేలు వేసుకున్నా. ఆ శిష్యుడికి ఏమని చెప్పాడంటే, మా గురువు నాకు ప్రత్యక్షమై ఆదేశించినాడు అని చెప్పాడు. నేను అడిగాను, ఆ గురువు వయస్సు ఎంత అడిగాను? ఇది ప్రత్యక్షమైన గురువు. వయస్సు ఏంటండి? ఆయన 3వ శతాబ్దంలో జీవించాడు ఆ గురువు. 3వ శతాబ్దం అంటే 1700 సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు అనమాట. అంటే హిస్టారిక్ అది ఉదాహరణ అలాంటి హిస్టారిక్ ఫిగరాదే కాదు దీని గారి గురువుడు. 3వ శతాబ్దంలో జీవించిన ఆయన ప్రత్యక్ష ఎలా ప్రత్యక్షమైంది? ఫిజికల్ గా ప్రత్యక్షమై నాకు ఉపదేశించినాడు అని ఇప్పటి గురువు శిష్యుని చెప్పాడు. ఆ శిష్యుడు నమ్మాడు. ఇప్పుడు గురువుని చూసి మనం దుఃఖపడాలా, శిష్యుని చూసి దుఃఖపడాలా? ఇద్దరు దొంగే
వశాలు వేసి 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 హిందూ ధర్మాన్ని దృష్టి భ్రష్టు పట్టించారు. అలాంటి సిద్ధులే ఉండవు. గాలి ఎవరడాలు, నీళ్ళలో మునగడాలు, అలాంటి సిద్ధులే ఉండవు. మహాభారతంలో ఉన్నా, రామాయణంలో ఉన్నా అని మీరు చెప్పద్దు. ఇప్పుడేమీ ఉండవు అలాగా. అక్కడ రామాయణంలో, రామాయణ మహాభారతాలు ఎపిక్స్, ఎపిక్ లక్షణం మీకు తెలియదు. మీరు తెలుసుకుంటే తెలుస్తుంది. కవి అత్యద్భుతంగా వర్ణించడం అనేది ఎపిక్ యొక్క ఒక ప్రధాన లక్షణం. అది అది కేవలం రామాయణ మహాభారతాలే కానక్కర్లా. ఇలియడ్, హోమర్ మొదలైన ఎపిక్స్ లో కూడా అలాగే ఉంటుంది, అలాగే వర్ణిస్తారు. ఎపిక్స్ యొక్క లక్షణం అది. డిస్క్రైబ్డ్ లైక్ దట్. సీజర్ అండ్ క్లియోపాట్రాలో సీజర్ శత్రువులపై, జూలియస్ సీజర్, జూలియస్ సీజర్ షేక్స్పియర్ డ్రామా, దాంట్లో సీజర్ మహాశయుడు శత్రువులపై విజయాన్ని సంపాదించి వెనక్కి వస్తూ ఉంటాడు. వెనక్కి వచ్చి అంతఃపురంలోకి తన రాజమంత్రి దర్బార్లోకి వెళ్ళబోతూ ఉంటే శుద్ధ సేయర్ అని ఒకడు వస్తాడు. అడుగు చిరిగిపోయిన కోపం వేసుకుని హఠాత్తుగా సేవర్ అర్థంగా నిలబడతాడు. అరే హూ ఇస్ దిస్ అని అడుగుతాడు. సేవర్ శుద్ధ సేవర్ అని ఎవరో చెప్తాడు. యూరోప్ లో వాడు ఆ శుద్ధ సేవని వీడికి సేవర్ ఏదో చెప్తాడు. అంటే ఏదో చెప్తాడు. ఏదో అర్థమయ్యే అర్థం కాని భాషలో ఏదో చెప్తాడు. ఏదో గుంభనంగా ఏదో చెప్తాడు. చెప్తే యూరోప్ లో రక్షక ధృతులు ఉంటారు, వాళ్ళ సూర్య సేవర్ని అక్కడి నుంచి తీసేస్తారు. సేవరు దర్బార్లో ప్రవేశిస్తాడు. అంటే సేవర్ని ఆ సూర్య సేవని హెచ్చరించాడు. నిన్ను ద్రోపస్ అనేవాడు కత్తితో పొడిచి చంపబోతున్నాడు, జాగ్రత్తపడు అని హెచ్చరించాడు. అలా ఉంటే డ్రామాస్ ఆ కవి ఆ సూర్య సేవర్ని ప్రవేశపెడతాడు. యూఎస్ సేవరు నాటకంలో ఆ పాత్రకి ఒక ప్రత్యేకత కలదు. ఆ పాత్ర ఏం చేస్తుందంటే శ్రీధర్కి రాబోయే రాబోయే ఆపద గురించి హింట్స్ ఇవ్వడం. హింట్స్ అనేక హింట్స్ ఉంటాయి. ఆ హింట్స్లో ఇది ఒకనొక హింట్. తద్వారా నాటకంలో రసమును పోషించినట్టు అవుతుంది. ఆ తర్వాత శ్రీధర్ భార్య కాల్పూర్ణియా అని ఒక ఆవిడ ఉంటుంది. శ్రీధర్ బయలుదేరి వెళ్ళబోతుంటే ఇవాళ మీరు వెళ్ళద్దు అని చెప్తుంది. తర్వాత అవనాశుడికి మన్ను ఎదురు చెప్పినట్టుగానే చెప్తుంది. ఇలా ఉంటాయి కావ్యాలు, ఎపిక్స్ అలా ఉంటాయి. మీరు ఇంకా అక్కడి నుంచి సూచిసేదంతా సత్యమనుకోవడానికి అభిప్రాయం కాదు అది. అక్కడ కావ్యంలో రసం కోసం అలా పెడతారు. కాబట్టి ఎపిక్స్ లో అత్యద్భుతములను అలా వర్ణిస్తారు. వాటిని అన్నింటినీ యథార్థమని స్వీకరించరాదు. కాబట్టి సిద్ధులు అసిద్ధులు అంటే మహిళలు ఏవి ఉన్నాయి అని మీరు అనుకోకూడదు. ఇక్కడ శంకరులు చెప్పిన అర్థమే చూసుకోవాలి. మీరు మహిళలు ఏవి పెట్టుకోకూడదు. శంకరులు ఏమైనా అర్థం చెప్పారు, మీరు పని చేస్తూ ఉన్నారు. క్రియమాణస్య అంటే చేస్తూ ఉన్నటువంటి ఆ క్రియమాణ చూసారా ఎలా ఉండేది. చాణక్యలో ప్రత్యయం క్రియమాణ చేస్తూ ఉన్న ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. చేస్తూ ఉన్నటువంటి కర్మ ఉండేది. ఆ కర్మకి ఫలం సిద్ధించవచ్చు, ఫలసిద్ధం అసిద్ధం సిద్ధించకపోవచ్చు. ఇప్పుడు 10 మందికి మీరు మ్యాథమెటిక్స్ పాఠం చెప్తే వాళ్ళలో 6 పాస్ అయ్యారు, 4 ఫెయిల్ అయ్యారు, అలా ఉంటుంది. ఒకరికే చెప్తే ఆ ఒక్కరు పాస్ అయితే ఫలసిద్ధి, ఆ ఒక్కరు ఫెయిల్ అయితే అఫలసిద్ధి, అలా కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి 2 పరిస్థితులు ఏంటి కూడా ఎలా ఉండాలి. మీరు వికారం లేకుండా ఉండాలి. వికారం లేకుండా అంటే ఏంటి, వికారము 2 రకములు. శరీరానికి వికారం, మనస్సుకి వికారం. మీరు తిన్న ఆహారము పొట్టలో అది సరిపడలేదనుకోండి, వికారం కలిగి వాంతి అవుతుంది. శరీరం ఇక్కడ శరీరం కాదుగా, ఇక్కడ మనస్సుకి. మనస్సుకి వికారం అంటే ఎలా ఉంటుంది, ఆ ఘటన అది మనస్సులో ఉండదు. దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు. మనస్సులో దాన్ని సర్దుబాటు చేసుకోలేక పైకి భోరు భోరుని ఏడుస్తారు, అది వికారం. కొద్ది గొప్ప కొంతమంది డైరెక్ట్ గా భోటిని ఏడుస్తారు, కొంతమంది తలుపులు వేసుకుని ఏడుస్తారు. ఏదో మొత్తానికి రాని వికారం ఉంటారు. అటువంటి వికారము లేకుండా మీరు ఉండగలరా? ఎందుకని, శాస్త్ర ప్రమాణ ప్రయుక్త ఫలరాగా వినాయ సమిర్వికార ఉచ్యతే. దానికి శంకర్లు ఆ రహస్యం మీకు
ఆయన వివరించి చెప్పేశారు. మీరు ఒక పూజ చేస్తున్నారనుకోండి, ఎందుకు చేస్తున్నారో కూడా దేవుడి మీద ప్రేమ, శాస్త్రము విధించింది కాబట్టి చేస్తున్నాము అని మీరు చేసినట్లయితే దానికి ఫలము అఫలము సిద్ధి అసిద్ధి అనేవి ఉండవు, మీరు నిర్వికారంగా ఉండిపోతారు. ఇప్పుడు రామనామాన్ని జపించేవారు ఆయన, ఎవరు చైతన్య మహాప్రభు, హరేరామ హరేరామ అది జపించేవారు. కృష్ణ ఏమంటే ఎప్పుడు ఆ ఈశ్వరుని నామాన్ని మీరు జపిస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు అలాగా అని అడిగారు. ఇది ఎవరండి అదే తెలియదు ఎందుకు చేస్తున్నాను అని చెప్పారు. ఆయనకి వికారము కలిగే అవకాశం ఉన్నదా? ఉండదు. ఎందుకని? సిద్ధి అసిద్ధి అనే మాటలే లేవు అక్కడ. నాకు ప్రేమతోటి నేను రామనామాన్ని జపిస్తున్నాను అంతే, అంతేగాని ఏదో ఒక సిద్ధి కోసం చేయట్లేదు. సిద్ధి కోసం చేస్తే, సిద్ధి ఇస్తే ఓ రకమైన వికారము, సిద్ధి రాకుంటే ఇంకో రకమైన వికారము ఉంటాయి. సిద్ధి ఎందుకోసం చేయట్లేదు, ఎందుకు చేస్తున్నామో నాకే తెలియదు, చేస్తున్నా. శ్రీరామకృష్ణుల గారు ఒక మాట చెప్పారు, చాలా గొప్ప మాట. ఆయన ఏమన్నారంటే, ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో నాకే తెలియదు అని ఎవడైతే అంటాడో వాడే యథార్థమైన భక్తుడు, అదే అసలైన భక్తి. సో ఇంట్లో తల్లి అన్నం వండి కూర అవి చేసి భార్యకి భర్తకి పిల్లలకి చక్కగా ఆమె తినిపిస్తుంది, కోసిరి కోసిరి తినిపిస్తుంది. మీరు ఎందుకు చేస్తున్నారని అడగండి. మీరు అడిగితే మేము రావు ఎందుకో తెలియదురా అన్న, నాకే తెలియదు. ఎంతకాలం నుంచి చూస్తున్నాం, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నట్టే గుర్తు, ఎందుకు చూస్తున్నామో ఎందుకు చూస్తున్నాను. దాన్ని కర్మయోగం అంటారు. ఈ నెగుడేదో నెత్తిని కిరీటం పెడతాడనో, ఈ పిల్లలు నెత్తిని ఏదో పెడతారనో కాదు చేయటం లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నాను. చేయాల్సిన కర్మ కనుక చేస్తున్నాను, చేయవలసిన పనులని శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాను. అలా ఎవడు చేస్తాడో వాడికి ఇది సిద్ధి ఇది అసిద్ధి అనే అంచనాయే ఉండదు, అనే అంచనాయే ఉండదు. కాబట్టి సిద్ధికి వికారము, అసిద్ధికి ఇంకో వికారము, ఆ ప్రసక్తి ఉండదు. దీనికి భిన్నంగా ఫలరాగాదిన ఫలమునందు ఆసక్తి కొరకు చేస్తాడు, వాడికి సిద్ధి ఉంటుంది అసిద్ధి ఉంటుంది వికారములు ఉంటాయి. ఆదిశబ్దం చేత నేను వీడు గొప్పగా చేస్తున్నాడు అని పేరు ప్రతిష్టల కోసం చేస్తాడు. పేరు ప్రతిష్టల కోసం చేస్తే ఈ జనాలు కూడా ఎలా ఉంటారో తెలిసిన, ఓ రోజు పైకెత్తి ఉపయోగిస్తారు, మొన్నాడు కింద పారేసి లేచకపోతారు. అదే నిన్న ఉపయోగించారు కదా, ఇవాళ కూడా ఉపయోగించారు అంటే ఇవాళ ఇంకా ఉపయోగించారు వాళ్ళు, అక్కడ ఇంకొకరిని ఉపయోగిస్తారు. రోజు ఒకరినే కాదు. కాబట్టి ఏదో ఒక కోరిక పెట్టుకుని ఆసక్తితో చేస్తే వికారము తప్పనిసరి అవును. సిద్ధికి ఒక వికారము, అసిద్ధికి ఇంకో వికారము. ఏదైనా వికారమే, ఏదైనా చెడ్డదియే. ఏ రకమైన ఫలతృష్ణ లేకుండా మరి చేయడం ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాను, నా కర్తవ్యం కనుక చేస్తున్నాను అని కనుక చేసినట్లయితే సిద్ధి అసిద్ధి అనే అంచనాయే ఉండదు. ఒకప్పుడు నార్త్ ఇండియాలో ఒక ఆయన ఉండేవారు, ఆయన ప్రతి ఎలక్షన్కి పోటీ చేసేవారు. ఆయన పేరు మీకు ఏమైనా గుర్తుందా? ఆయన పేరు ధర్తీ పకబ్. ఆయన పేరు ధర్తీ పకబ్. ఆయన పేరు నేలని పట్టుకుంట అని అర్థం వస్తుంది, కానీ ఆయన అది అది ఆయన పేరు ధర్తీ పకబ్. ఆయన 32 ఎలక్షన్స్ లో పోటీ చేశారు. ఆయన ఎప్పుడు ఉత్సాహంగానే ఉండేవారు. ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందు ఉత్సాహమే, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉత్సాహం. 32 సార్లు ఓడిపోయారు ఆయన. ఓసారి ఇంక పోటీ చేయలేదు. ఇది ఎప్పుడు డిపాజిట్కి వెళ్ళంటే
ஒரு நாக்கு டிபாசிட் டபுள் பெஞ்சேஷன் டிபாசிட் டபுள் லாபம் ஓடிவாராயிர எப்படியும் ஓடிக்கோவாரு உற்சாகங்கள் சரதாகா உண்டேவாரு. சோ அப்படியே அலா கூட உண்டாரு ஜனாலு கொஞ்சம் அலா உண்டாரு இங்க போட்டிங் சேவாரு. சோ ஆரோக்கியங்க இது மன கர்த்தவிய கர்ம பிரேமத்தையும் சேசேட்டம் దానికి మళ్ళీ ఏం లాభం వచ్చింది ఏం లాభం రాలేదని లెక్క వేసుకుంటే కూర్చోటం అనువోకుల యొక్క లక్షణం తప్ప బుద్ధిమంతులు అలా ఉండరు. ఆ విధంగా మీరు కాదు అనగదు సరిపడిందండి. ఏం భూత కష్ట యహ ససాత్మిక ఉచ్యతే ఇటువంటి కర్త ఎవడైనా ఉంటే అంటే ఏంటి సిద్ధి శుభ్యో అంటే అర్థం ఏంటి నిర్విధారహ అంటే మొదలు పెట్టిన తర్వాత విఘ్నం వచ్చిన నిర్విఘ్నంగా కొనసాగిన జనులు తిట్టిన పొగడిన ధైర్యాన్ని కోల్పోకుండా ఫలం వచ్చిన రాకుండా ఉత్సాహాన్ని నిలబెట్టుకుంటూ పని చేసుకుంటూ పోతాడు. అటువంటి కర్తను సాత్విక కర్త అని అంటారు. చాలా మంచి శ్లోకం. పని సక్రమంగా చేయాల్సిన ఈ శ్లోకాన్ని మీరు రాంగ్ గా వ్యాఖ్యానం చేయకూడదు. రాంగ్ గా వాళ్ళకి నాకు యాత్రైన చేసిన కదా ఇంక నేనేం చేస్తాను శ్రీకృష్ణుడు కూడా అలా చెప్పాడు అని అలా అధికారు దాని అర్థం. ద్వితీయ ఉత్సాహంతో పూర్ణంగా పని చేసేసి మనం ప్రక్కకు తప్పుకునుట అలవాటు చేసుకోవాలి. అలా ఉండాలి. ఇది పని ఇంత బాగా ఉంది ఎవరు చేశారండి ఇది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి సమాధానం రాని విధంగా మనం ఉండాలి. ఆ చుట్టుపక్కల మనం లేకుండా ఎవరు చేశారో తెలియకుండా ఉండాలి. అలా చేయాలి. అలా చేసినట్లయితే మీరు సాత్విక కర్త అనబడుగుడు. చాలా మంచి శ్లోకం ఇది. ఇది మనసులో పెట్టుకుని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనం ఎందుకు అడుగు వేస్తే జీవితము పునీతము ముక్త సంగోన సంవాది ధృత్యుత్సాహసమన్విత సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే రాగీ కర్మ ఫల ప్రేక్షు యుద్ధో హింసాత్మకోషితు హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. సాత్విక కర్త ఎలా ఉంటే రాజస కర్త ఎలా ఉంటే అంటారు అని ఒక ఉత్కంఠ కలగడం సహజం. దానికి సమాధానం ఇష్టం. ఇది ఎందుకు మనకి మనకు అనవసరంగా మనం శాస్త్రకర్తలు వెళ్ళాలి కదా మరి అంటే అవసరం. ఎందుకంటే ఎలా ఉండకూడదు తెలియాలి. ఎలా ఉండకూడదు రాబి అంటే ఆసక్తి పెట్టుకుని పనిని చేయుగా అలా ఉండకూడదు. అలాంటి ఆసక్తిని పెట్టుకోకూడదు. ఒక పెళ్లిలో ఒక అమ్మగారు పట్టుచోర కట్టుకుని ఒక హడావుడిగా తిరుగుతూ ఉంటారు ఒక అబ్బాయిని. ఆమె వెనకాలో పేట పట్టుకుని ఇంకొక ఆమె తిరుగుతూ ఉంటారు. ఏదంటారు ఈ కథ ఎందుకంటే ఆమె వెనకాల చూసారు ఎందుకునే వెళ్తుంది అనుకున్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్తే ఆ వెనకాల పేట పట్టుకుని ఇంకొక ఆమె వెళ్తూ ఉంటారు. ఏంటి అలా ఉంటున్నారంటే ఆమె కూర్చుంటే పట్టు చీర పాడవకుండా ఉండడం కోసం పేట పట్టుకు వెళ్తున్నాను అని చెప్పారు. అంటే ఆమె పట్టు చీర మీద మీకు అంత ప్రీతిగా అంటే అది ఆమెది కాదు మాది. అలా ఉండకూడదండి. అలా ఉండకూడదు. వాళ్ళు నేను చదివించాను, పెంచి పెద్ద చేశాను, ఉద్యోగం కూడా నేనే ఇప్పించాను. ఇప్పుడు వాడి పల్లెంబ వెనకాలం వెళ్ళిపోతూ ఉంటాడు. మనం పేట పెట్టుకుని వెనకాలి వాడి వెనకాలం వెళ్ళిపోతూ ఉండడం తప్పదు. అలా చేయకూడదు. వాడు నిద్రపెట్టేయాలి. వాడు అమ్మాయి వెనకాలు పడిపోతూ ఉంటాడు. మనం దూరంగా
గుర్తు చేసినావు అలా ఉండొచ్చా? దాన్ని రాగము అంటారు. అలాంటి రాగం ఉండకూడదు. రాగి రాగము పెట్టుకుని కర్మ చేస్తే వాడు రాజసకర్త అయిపోతాడు. భాష్యకారులు రాగి రాగ అస్య అస్తి ఇది రాగి. సో రాగం అనేది వీడికి గలదు. రాగము అంటే కర్మల యందు ఆసక్తి. ఈ కర్మ నేనే చేయాలి, ఆ కర్మ నేనే చేయాలి అనే ఆసక్తి. కొంతమంది అలా ఉంటారు, అలాంటి ఆసక్తి ఉండకూడదు. తర్వాత కర్మ, ఆ కర్మ నేనే చేయాలనే ఆసక్తి ఉండరాదు. ఆ కర్మకి ఫలము నాకు వచ్చి తీరాలి అనే ఆసక్తి కూడా ఉండకూడదు, రాదు. సో కర్మల ముందు ఆసక్తి ఉండరాదు, ఫలముల ముందు ఆసక్తి ఉండరాదు, పదార్థముల ముందు ఆసక్తి ఉండరాదు, భోగముల ముందు ఆసక్తి ఉండరాదు. సాధారణంగా మనుష్యులకు అటువంటి ఆసక్తులు ఉంటాయి, కర్మలపై, ఫలములపై, వస్తువులపై, భోగములపై ఆసక్తులు ఉంటాయి. అటువంటి ఆసక్తి పెట్టుకోకూడదు. మనుష్యులపై ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. కానీ ఆసక్తి పెట్టుకొని కర్మను చేస్తారు. భోగవిపరం రైతు 2 ఎకరాలన్నీ కొడుకుని జీవిస్తున్నాడు, అది కర్మనైతే చేస్తున్నాడు, మంచి కర్మ చేస్తున్నాడు, కానీ ఆసక్తి పెట్టుకుని చేస్తున్నాడు. ఆ కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనీయార్జన చేయమని చెప్పాడు తండ్రి. వాడు అలాగే అని మొదటి నెల 1000 రూపాయలు మనీయార్జన చేశాడు. ఆ కూడా 3 నెలలు 6 నెలలు చేశాడు. ఈ లోపల బొల్లో అమ్మాయి కాపురానికి వెళ్ళింది. వాడు 1000 రూపాయలు కూడా 500 మనీయార్జన చేశాడు. వీళ్ళు 1 రూపాయలు వస్తున్నారు, మాకు సరిపెట్ట లేదంటే మీరు సర్దుకోండి, మరి నాకు కూడా అమ్మాయి వచ్చింది కదా, ఖర్చు పెరిగింది, జీతం పెరగలేదని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం సత్యం. దాంట్లో కొంత సత్యం ఉంది, కొంత విసుగు ఉంటుంది. ఆ తర్వాత 200 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత ఉండే ఆ తర్వాత అది కూడా మానేశాడు. ఆ అమ్మాయి చెప్పండి, ఎందుకంటే ప్రతి నెల ఇది ఏదో బాకీ 200 రూపాయలు పంపిస్తారు, వాళ్ళు ఏదో అలక్షణం చేసుకోవాలక్కడా అందుకుంది. దాంతో పంపించడం మానేశాడు. వీళ్ళు ఎవరికి మొహం పెట్టి కూర్చున్నారు. అలా ఉండకూడదు. శుభ్రంతి అంటే రోగంలాగా వస్తుందంటే మరి దానికి సంబంధించిన వ్యవస్థలు మీరు తెలుసుకోవాలి తప్ప ఇటువంటి రాగమును పెట్టుకుని కూర్చున్నట్టు తప్పు. అలా రాగము పెట్టుకుని కర్మలను చేసేవాడు రాజసకర్త అయిపోతాడు. కర్మఫల ప్రోత్సహి, వాడి కర్మఫలం కావాలి, కర్మఫలం వచ్చి తీరాలి. పురోహితుడు కర్మ చేయిస్తాడు, పూజ చేయిస్తాడు, మీరు పూజ చేస్తాడు. పురోహితుడు ఎందుకు చేయిస్తున్నాడు పూజ? ఆయన దక్షిణ కోసం ఆయన చేస్తున్నాడు. ఎవరు మీరు పూజ చేయించారు, పరమేశ్వరుని ఆరాధన మీ కారణం, మీ వల్ల పరమేశ్వరుని ఆరాధన సంపన్నమైనది, మీరు దానికే సంతోషపడి ఇంటికి పోవండి అన్నారనుకోండి, ఆయన సంతోషపడతారా? పరమేశ్వరుడు ఆరాధన, నా ఆరాధన గురించి నీకుంది కదా, నా ఆరాధన నేను చేస్తానో మానుతానో, నా దక్షిణ అక్కడ పెట్టు. నేను దక్షిణ అంటే దక్షిణ కోసం జయించారా మీరు? అవును, దక్షిణ కోసమే జయించాం అని అంటారు. కాబట్టి ఆయన కర్మఫలమును కోరి చేయిస్తున్నాడు. ఇంకా వీడు దక్షిణిచ్చి పూజంపై పూజ చేసినట్టు వాడి దగ్గర కోరిక తీర్థం కోసం పూజ చేస్తున్నాడు. చేయించేవాడు కర్మఫలమును కోరి చేయిస్తున్నాడు, చేసేవాడు అలాగే చేస్తున్నాడు. వీడు దేవాలయములు అవి కమర్షియల్ సెంటర్స్ ఉన్నంటారా కాదంటారా? అక్కడ బోర్డు పెడతారు ఆర్జిత సేవలు. ఈ ఆర్జిత అంటే ఏమిటి అర్థం? ఆ తత్ప్రత్యయాంతం అదేమిటో నాకు ఆ పాస్ట్ పార్టిసిపల్ అది. ఈ పాస్ట్ పార్టిసిపల్ దాన్ని ఏ విధంగా దాన్ని అన్వయించాలో నాకైతే తోచలేదు. అందులో పెద్దలు వ్యాకరణం చదువుకున్న పెద్దలు తప్పక ఆలోచించగలరు. ఆర్జిత సేవ ఏమిటి? సేవ ఆర్జితమైనట్ట, లేకపోతే ఆ సేవను బట్టి ధనం ఆర్జితమైనదా? అప్పుడు ఏమనాల్సి ఉంటుందంటే సేవార్జితము అనాల్సి ఉంటుంది. సేవలా ఆర్జితం ధనం అనాల్సి ఉంటుంది. ఆర్జిత సేవల్లో అంటారు అంటే కృదంతములు ఇప్పుడు పూర్వపదంలో వస్తాయని అలాగేమీ దానికి వ్యాఖ్యానం చేయాలి. మొత్తానికి చేయించి వారునా ధనం కొరకే చేయిస్తున్నాడు, చేసేవాడు లాభాపేక్షతోటే చేస్తున్నాడు. ఇలా అయిపోయింది ఏమిటి? ఈ కమర్షియల్ అయిపోయింది ఏమిటది?
మరి అంటారు గుణ ప్రధానంగా ఉన్నట్టు తేలింది కదా, మరి అలా ఉంది ఏంటి అసలు? దీన్ని ఈ నిర్వాహకులు ఆలోచించాలంటారా అక్కర్లేదంటారా? సో నా దగ్గర దానికి వెంటనే సొల్యూషన్ ఏమి నా దగ్గర లేదు. నేను సలహా చెప్పాను కూడా, ఎందుకంటే అక్కడ సేమంగా పెట్టాము, దానికి తలుపు తాళం వేస్తాము, ఆ తాళం తీసేందుకు మనిషిని పెడతాం, ఓ పురోహితుని పెడతాం, వాడే పూజ అభిషేకం ఆ పురోహితుడే చేయాలంటాం, భక్తులు చేయించుకోవాలని కమిషన్ పెడతాడు. కాబట్టి భక్తుడు లాభాపేక్షతో వాళ్ళని అభిషేకం చేయిస్తున్నాడు, దక్షిణ కోసం ఈయన అభిషేకం చేస్తున్నాడు. వ్యూహంగా ఉద్యోగుణ ప్రధానంగా తయారైంది. నువ్వు ఏం చేస్తావంటే ఆ తాళం తీసే భక్తులు ఎవరికి వారు ఎవరి పూజ వారు చేసుకున్నట్లే పెట్టు. నార్త్ ఇండియన్ టెంపుల్స్ అలా ఉంటాయి, సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో ఉన్న ఈ సమస్య నార్త్ ఇండియన్ టెంపుల్స్ లో ఉండదు. మీరు కాశీ వెళ్తే నువ్వు మీరే చంద్రుగా పెట్టుకెళ్ళి ఆ విశ్వేశ్వరుని అభిషేకం చేసేసి వచ్చేస్తారు, నీళ్ళు మీరే పెట్టుకుంటారు. నేను చంద్రుగా నీళ్లు పెట్టుకెళ్ళాను, మీరు అవుతున్న వారికి తీసుకోండి అంటే ఏంటి దేనికి అన్నాడు. అభిషేకం నేనే నువ్వే చేసుకో అని గొప్ప అని అధిజించాడు. నేనే చేసుకున్నాను సరే, వెంటనే నేను ఆశ్చర్యపోయి ఉత్సాహంతో ముందు మీరు అభిషేకం నేను చేసుకున్నా. ఇవి ఉన్నాయి బిల్లవదలముడు, ఇది కూడా నేనే సమర్పించింది. ఇదే ఏమంటుంది మరి ఎవరు చేస్తారు, నేను నేనే సమర్పించాను. ఎంత బాగుంది. అలాగే నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది ఉంది ఆ పోరుబందరి దగ్గర, అక్కడ కూడా నేను వెళ్ళి చెంబుతో నీళ్లు పెట్టుకుని నేను వేసుకోమన్నాడు, నేనే చేసుకుంటాను. నా కేసు చూడలేదు. మరి ఆవిడ ఎందుకున్నాడంటే ఓవరాల్ గా చూసుకుంటాడు, వీళ్ళు భక్తులు అక్కడ వీలు పెట్టినటువంటి ద్రవ్యములన్నీ తీసేసి ఆ లింగాన్ని చక్కగా స్వచ్ఛంగా అట్టు పెట్టి ఆ రోజుకి దాన్ని క్లోజ్ చేసి అలాంటి ఏదో ఆయన చేసి ఏదో ఆయన చేసుకుంటాడు మనం వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఆవిడ అవసరమే, మన పూజ మనమే చేసుకుంటాం, అలా పెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది, నేను దేవదర్శనం సాత్వికంగా చేసుకునే ఛాన్స్ నాకు లభించింది, ఆ పూజ నేనే చేసుకుంటా. దీనికోసం మళ్ళీ అలాగే నేను పుష్పాలు పట్టుకెళ్తాను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే నేనే సమర్పణ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను లోపలికి వెళ్ళకూడదు, నేను లోపలికి వెళ్తే దేవుడు మైన పడిపోతాడు వెళ్ళిపోతాను. ఇది సొల్యూషన్. మీకు దేవాలయంలో రజోగుణాన్ని కట్టడి చేసి సత్వగుణాన్ని కొంతవరకైనా ప్రవేశపెట్టడానికి ఇది సొల్యూషన్. ఈ బోర్డు ఈ బిల్లులు ఇవన్నీ తీసేయటం ఏదో బలవాలను కదా అలా ఉంటుంది. దాని నుంచి పురోహితుడికి ధనాన్ని జీతం రూపంగా ఇవ్వడం, ఏర్పాట్లు అన్నీ చేయటం, భక్తులు ఎవరి పూజ వారే చేసుకున్నట్లు ఏర్పాటు చేయటం. అలా చేస్తే కొంత సాత్వికత నిర్మాణం అయ్యే అవకాశం కలదు. అంటే ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రెండు కూడా నేను ఆఫర్ చేశాను. ఇది భారతీయ టెంపుల్స్ చూస్తే నాకు అలా అనిపించింది. మీరే ఫైనలైజ్ చేద్దాం ఈ శ్లోకాన్ని. ఓం పూర్ణమిదం పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. గురువారుకమివబంధనా మృత్యోర్ముక్షీయామృతాత్. ఓం త్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. కమలబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.